హరి ఓం. భాగవత ప్రవచనానికి సంబంధించినంత వరకు కృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి, కృష్ణ భగవానుడు చేసినటువంటి అనేకమైన విశేషముల గురించి మీకు చెప్పి ఉన్నాను. అందుచేత ఇవాళ నేను బలరాముడి యొక్క లీలల గురించి ఒక రెండు మాటలు చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆ బలరాముడు చేసినటువంటి కొన్ని కొన్ని లీలల గురించి ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. అందులో నేను స్కందము వరుస పాటించకుండా ఒక్కొక్కసారి అటు ఇటు అడుగు వేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఈ కోరిక ఎందుకు పుట్టిందంటే, నిన్న దశావతారాల్లో బలరాముడిని చూసిన తర్వాత అయ్యో బలరాముడి గురించి నేను ఒక్క రెండు మాటలు చెప్తే బాగుండేమో అని అనిపించింది. అందుకని ఇవాళ ఆ సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. దుర్యోధనుడికి ఒక కుమార్తె, ఆవిడ పేరు లక్షణ. ఆ లక్షణ అనబడేటటువంటి కన్యకి ఒకనొక సమయంలో వివాహాన్ని నిర్ణయం చేశారు. నిర్ణయం చేస్తుంటే రాజుల యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకోవడం అంటే ఎవరైతే వాళ్ళు వీర్యశుల్కలుగా కూడా ప్రకటిస్తూ ఉంటారో, అంటే వాళ్ళు నిర్ణయించినటువంటి ఆ పణముగా దీన్ని పెడతారో, అనగా రామచంద్రమూర్తి ఒక శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నటువంటి రీతిలో ఒక్కొక్కసారి వీర్యశుల్కగా ప్రకటింపబడినటువంటి కన్యని రాజులు చేపడుతూ ఉంటారు. తమ యొక్క వీరత్వాన్ని ప్రకటించి కూడా ఆడపిల్లని చేపడుతూ ఉంటారు. అలా కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి సాంబుడు దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్షణ వివాహం జరుగుతుండగా తన వీరత్వాన్ని ప్రకటించి ఆమెని తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే దుర్యోధనుడు, మన దగ్గర ఉండేటటువంటి బలగాలు సామాన్యమైనటువంటి బలగాలు కావు, కాబట్టి వెంటనే భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్యుల వంటి అతిరథ మహారథులు ఉన్నటువంటి సేనా విభాగం మంది, ఇటువంటి వాళ్ళున్న చోట దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్షణని ఆ సాంబుడు తీసుకెళ్లడం, దాన్ని మనం ఉపేక్షించడం తగని పని, కాబట్టి అందరూ సైన్యంతో వెళ్లి ఆయన్ని ప్రతిఘటించండి అన్నాడు. ఇంతమంది సైన్యం వెళ్లి ప్రతిఘటించినా సరే ఒక్క సాంబుడు వాళ్ళందరితో ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే, సాంబుడు వేసినటువంటి బాణముల చేత దెబ్బతిన్న కౌరవుల యొక్క శరీరములన్నీ కూడా పూచినటువంటి కింశుక వృక్షములలా కనపడ్డాయి. అంటే రక్తధారలతో తడిసిపోయి ఉన్నాయి. అటువంటి యుద్ధం చేశాడు. ఆ సాంబుణ్ణి ఓడించలేక అందరి వీరులు కలిసి ఏకకాలమునందు అభిమన్యుడి మీద దాడి చేసినట్టుగా వచ్చి సాంబుడి మీద పడ్డారు. పడి ఆయన ధనస్సు విరిచేసి, ఆయన అశ్వములను కూలత్రోసి, ఆయన సారథిని నిర్జించి, రథాన్ని పడగొట్టి, సాంబుడు తీసుకుపోతున్నటువంటి కన్య అయిన లక్షణని ఇద్దరిని బంధించి తీసుకొచ్చి దుర్యోధనుడికి అందజేశారు. ఆయన వాళ్ళిద్దరినీ ఖైదు చేశారు. ఈ వార్త ద్వారకానగరానికి చేరింది. నారద మహర్షి వెళ్లి చెప్పారు. చెబితే వెంటనే కృష్ణ భగవానుడు సర్వసైన్యములతోటి కూడా దుర్యోధనుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బలరాముడికి కౌరవులంటే కించిత పక్షపాతం, ఎందుకంటే దుర్యోధనుడు తన దగ్గర శిష్యరితం చేసినవాడు. అందుచేత ఈ మాత్రం దానికి యుద్ధం వరకు ఎందుకు, ఇక్కడ ఉండేటటువంటి యాదవ పెద్దల్ని తీసుకుని నేను అక్కడికి వెళతాను, వెళ్లి దుర్యోధనుడికి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ లక్షణని మళ్లీ మన కోడలుగా తీసుకొస్తాను అని చెప్పి పెద్దలతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. వెళ్లి ఆ ఊరిలోకి ప్రవేశించకుండా ఊరికి మొగన, అంటే ఊరి యొక్క పొలిమేరలో ఉండేటటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. చేసి ఒక చెట్టు కింద కూర్చుని తనతో వచ్చినటువంటి మహాభాగవతులైనటువంటి వారందరూ చుట్టూ పరివేష్టిస్తుంటే నక్షత్ర మండలం మధ్యలో చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాడు బలరాముడు. ఆయన గురించి చెప్తూ పోతనగారు ఒక మాట అంటారు, బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు. బలరాముని యొక్క బలం అంతా ఇంతా అని చెప్పలేము, అంతటి మహాబలవంతుడు. అందుచేత ఎప్పుడైతే ఆయన వచ్చి తన దగ్గర ఉండేటటువంటి ఉద్ధవుడిని నిరంతరము కృష్ణ భగవానుడితో ఉంటాడు. భాగవతంలో అవతార పరిసమాప్తి చేసే ముందు కృష్ణ భగవానుడు ఉద్ధవుణ్ణి పిలిచి వేదాంత బోధ చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అందుకని ఆ ఉద్ధవుణ్ణి రాయబారిగా పంపారు. పంపితే ఉద్ధవుడు వెళ్లి ఒక మాట చెప్పాడు, మీ అందరి చేత పూజింపబడవలసినటువంటి వాడైనటువంటి బలరాముడు పెద్దలైనటువంటి వారితో ఇవాళ ఈ పట్టణానికి విచ్చేసి హస్తినాపురానికి దూరంగా ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయన్ని సేవించవలసింది అని చెప్పాడు. బలరాముడు వచ్చాడని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దల్ని తీసుకుని ఉద్యానవనానికి వెళ్లాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, వారిని సేవించాడు. కొంత కొంతమంది యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు సేవించరా అంటే సేవిస్తారు,
వాళ్ళు నమస్కారం చేయరా అంటే నమస్కారం చేస్తారు, వాళ్ళు భక్తితో ఉండరా అంటే చాలా భక్తిగా ఉంటారు, కానీ వాళ్ళ ధూర్తతనంలో మాత్రం ఇంత కూడా మార్పు ఉండదు, అంతే ధూర్తతనంతో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో దుర్యోధనుడు ఒకడు. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. కాబట్టి అక్కడికి వచ్చి కూర్చొని బలరాముడిని పొగిడాడు. ఇంత సేవించిన తరువాత బలరాముడు అన్నాడు, నా తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైన సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణని చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నిగ్రహించి వాళ్ళని ఖైదు చేశావని తెలిసింది, అందుచేత నా కుమారుడు అనగా తమ్ముడు కుమారుణ్ణి కోడల్ని విడిచిపెట్టి నాతో పంపు అని అడిగాడు. అడిగితే వెంటనే దుర్యోధనుడు మాట్లాడిన మాట ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంత కొంతమంది చాలా స్నేహంగా ఉంటారు, చాలా పెద్దరికంతో పెద్దరికాన్ని గౌరవించిన వారిలే ఉంటారు, కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ప్రవర్తన చూస్తే వీళ్ళు గౌరవంగా ప్రవర్తిస్తారనుకోవాలా లేకపోతే అసలు సహజంగా చాలా మౌఢ్యం ఉన్న వాళ్ళు అనుకోవాలా అన్నది అర్థం కాదు. ఆ దుర్యోధనుడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి. అను మాటలు విని కౌరవ కౌరవ జన నాయకుడు ఆత్మనలిగి చాలు బురే ఏమనగలదు కలగతి చక్కన కాలం తొడుగు పాదుకలు తలకెక్కెన్ అన్నాడు. ఏం చెప్పనయ్యా బలరామ, కాలగతిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, మేమెక్కడా యాదవులు మీరెక్కడా, పశువుల్ని తోలుకునే వాళ్ళు మీరు, మీకు రాజ్యాధికారం లేదు, మీకు మా పిల్ల కావలసి వచ్చిందా, పోన్లే గురువు కదా అని చెప్పి ఉద్యానవనానికి వచ్చి గౌరవించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చానని నాకు ఉత్తరం వేస్తున్నావా, నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేయినా, నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తోందో తెలుసా, కాలగతి అంటే ఇలా ఉంటుందిలా ఉంది, కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది. బలరాముణ్ణి ఉద్దేశించి ఇంత మాట అనడమే, ఈ మాట అన్నాడు అని మనము బంధువరసను మన్నించుమన్నను కాదే రాజ్యభోగ గరిమ బొదలి వసుధ పేరు కలిగి వాసికి నిక్కుట తమకు ననుభవింప తగని ఎట్టి. అసలు యాదవులైనటువంటి మీకు రాజ్యాధికారం చేసేటటువంటి అధికారం లేదు యయాతి శాపం చేత, కానీ మీరు రాజులు ధరించేటటువంటి ఛత్రచామరాజులన్నీ ధరిస్తున్నారు, రాజభోగములన్నింటినీ అనుభవిస్తున్నారు, ఇంతటి గౌరవాన్ని పొందారు. దేనివల్ల పొందారు? కృష్ణుణ్ణి చూసి కృష్ణుడని ఎవరు గౌరవించలేదు, బలరాముణ్ణి చూసి బలరాముడని ఎవరు గౌరవించలేదు. ఎందుకు గౌరవిస్తున్నారో తెలుసా? కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి, ఏదో దుర్యోధనుడి గురువు గారిని మాతో కొంత బంధుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మమ్మల్ని బట్టి గౌరవిస్తుంటే రాను రాను ఆ గౌరవాన్ని పక్కన పెట్టి మాతోనే వియ్యం ఉండాలన్నంత కోరిక పుట్టిందే నీకు. కాబట్టి ఇది జరిగేటటువంటి పని కాదు, మీ హద్దులో మీరుండడం మంచిది అన్నాడు. ఈ మాట అనగానే అని వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అక్కడ ఉండలేదు మాట వినడానికి, అది ఆశ్చర్యం. బలరాముడు చెప్పినటువంటి జవాబు వినడానికి కూడా ఆయన లేడు, ఇంకా నీతో మాట్లాడేది ఏమిటని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే బలరాముడు అక్కడున్న కౌరవ పెద్దల్ని చూసి అన్నాడు, ఒంటికి మదం ఎక్కడం అనేటటువంటి దానికి ఉదాహరణ చూడాలంటే ఇదే. దుర్యోధనుడు యొక్క మాట తీరు కౌరవ పెద్దలైనటువంటి మీరు చూశారు కదా, ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగింది, ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో నేను చెప్తాను వినండని, తన వలన గౌరవం కలిగింది అనడు పెద్దవాడైన బలరాముడి దగ్గర ఉన్న గొప్పతనం. కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అంటాడు, ఏ దేవు మృత్యులై ఇంద్రాది దిక్పాలవరులు భజింతురు వరుసతోడ, ఏ దేవు మందిరం వేపారు దేవత తరుసభా విభవ సుందరత చెంది, ఏ దేవు పదయుగం వేప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మి, ఏ దేవు చారు సమిద్ధ కళాం చ సంభవులము పద్మజ భవులు నేను, అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుండు పంపు సేయంగ నొప్పు ఉగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమ దార ఇచ్చిన దటతలంప. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఏ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నరకాసురుణ్ణి వధించాలి అని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఇవాళ భూలోకంలో తిరుగుతున్నా సరే కృష్ణుడంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడేనని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడు. ఏ పరమేశ్వరుని యొక్క మందిరము, ఏ కృష్ణ పరమాత్మ యొక్క భవనము, కల్పవృక్షముల యొక్క తోటయో, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉండదో,
ఏ మహాత్ముడి యొక్క కను సైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుడి యొక్క పాద యుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవంతటిది తాపత్రయపడుతుందో, నిరంతరము సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని యొక్క అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకానగరాన్ని ఎలగలుగుతున్నాడు. అది పరమ యథార్థం. ఎందుచేత అంటే జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా మధురానగరంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిహతులు కావాలి, కానీ తనకుండేటటువంటి యోగశక్తి చేత మాయాశక్తి బలం చేత ఒక ఆవు ఒక దూడకి కూడా ప్రాణనష్టం వాటిల్లకుండా సముద్ర గర్భంలో మయుడి చేత ద్వారకానగర నిర్మాణం చేయించి అక్కడికి వాళ్ళని పంపించేసి రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ వలన ద్వారకానగరమునకు మా రాజ్యమునకు ఉగ్రసేనునకు వైభవం వచ్చింది. కానీ ఇవాళ దుర్యోధనుడు అంటున్నాడు, ఆ కృష్ణుడి వలన కాదుట మాకు వైభవం, దుర్యోధనుడితో బంధుత్వం వల్ల మాకు ఇంతటి వైభవం వచ్చిందిట. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. ఇటువంటి వాడికి నోటితో చెప్తే తలకెక్కదు. వీడికి ఎటువంటి చేష్టితము చెయ్యాలో ఆ చేష్టితమును చేసి చూపిస్తే వీడి తలకెక్కినటువంటి పొగరు కిందకి దిగుతుంది అని లేచి గంగానది ఒడ్డుకెళ్ళి ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో మిద్దెలతో ఉద్యానవనాలతో నా నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు. కలిపేస్తానని తన నాగలిని ఆ హస్తినాపురా నేల లోపల కంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రంలో పడవ తరంగాలకిలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది. లేచి గంగానదిలోకి లాగేస్తున్నాడు. లాగేస్తుంటే అంతఃపురం కదిలింది. ఏమైందని అడిగాడు. ఏమైంది ఏమిటి నువ్వు అన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో కలుపుతున్నాడు అన్నాడు. ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని పరుగు పరుగును వచ్చాడు. మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేత కాని వారిలా, తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు. ఈ వినయం చేతకానితనం చేతకానితనం అనుకున్నారనుకోండి, ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి, తిరగబడి నీ హద్దేమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి, ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరో మార్గం ఉండదు. ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు. ఆ తెంపరితనం మంచిది కాదు. జీవితంలో మనకి లీల చూపిస్తుంది. బలరాముడు వచ్చి ఊరు బయట కూర్చున్నాడు కదా, ఉద్యానవనంలో కూర్చున్నాడు కదా, అందుకని చెప్పి మనం వెళ్ళి ఏం మాట్లాడితే మనకి చల్లదు. ఆ యాదవులు మన ఏం చేస్తారు, మనకి భీష్ముడున్నాడు ద్రోణుడున్నాడు, ఈయన బలం నమ్ముకుని యుద్ధం చేసేవాడా? ఎప్పుడు యుద్ధం చేసినా భీష్మాచార్యులు వారి మీద ద్రోణాచార్యులు వారి మీద నమ్మకమే. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు మహానుభావుడు భీష్మాచార్యులు వారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా భీష్మ పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. ప్రతిరోజు నిందించేవాడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత, నిన్ను నమ్ముకుని యుద్ధం చేశాను, ఎంతమందిని చంపావు, ఏం చేసావు, స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఒక అర్జునుడిని చంపలేవా, ఓ ధర్మరాజుని చంపలేవా, నువ్వు పక్షపాతివి, మాతో ఉంటావు, వాళ్ళతో తిరుగుతావు, ఇన్ని మాటలు అనేవాడు. వృద్ధుడైపోయి ఇంతమందిని పెంచి పెద్ద చేసినందుకు తను తిరిగి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేక పాపం ఎంత దుఃఖపడ్డాడో భీష్మాచార్యుల వారు. అంతటి తెంపరితనం, జీవితం అంతా ఒకటే తెంపరితనం దుర్యోధనుడి. ఎప్పుడూ అవతల వారిని అధిక్షేపించి మాట్లాడటమే. ఆ మాట ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తున్నారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఈ చేసిన పని ముందే చేస్తే గొడవ వదిలిపోతుందిగా. ముందే బలరాముడికో నమస్కారం చేస్తే వదిలిపోదు. ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు. ఎంత చిత్రమైన స్తోత్రం! నువ్వు సృష్టికర్తవి, స్థితికర్తవి, ప్రళయకర్తవి, నువ్వు పరమాత్మవి, నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి, నువ్వు అనంతుడవు, నువ్వు తలుచుకుంటే చెయ్యనిదేముంది, మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల దగ్గరున్నాయి. మహాత్మా మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసేయగలరు, అంతటి శక్తివంతులు, నా తప్పు మన్నించండి. పెద్దలకుండేటటువంటి లక్షణం ఏమిటంటే పిన్నలు కోపగిస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా,
అందుకని నన్ను మన్నించండి అన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే ఆ నాగలితో అప్పటికి పైకి తీసేస్తున్నాడు హస్తినాపురాన్ని. మహానుభావుడు పెద్దలకు ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఇదేనండి. పాలకి చల్లారే గుణం లేదనుకోండి, నీళ్లు తగిలితే పొంగిన పాలు చల్లారం అనుకోండి, అసలు ప్రపంచంలో పాలు కాచడం అనేటటువంటి ప్రక్రియ ఎంత ప్రమాదకరమైంది అయిపోతుందో మీరు ఆలోచించండి. ఈశ్వరుడు పాలని చూస్తే మీరు జీవితంలో చాలా గొప్ప లక్షణం తెలుసుకోవచ్చు. పొంగుతున్నటువంటి పాల మీద ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళి ఇలా అంటే చాలు, కిందకి వెళ్ళిపోతాయి. అలాంటిది నీ కోపాన్ని నువ్వు దేని చేత కట్టడి చేయలేకపోతే, ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక విరుగుడు ఉంది. పాము నెమలి చేత ముక్కలైపోతోంది, ముంగిసం చూస్తే భయపడిపోతోంది, అంత పాము మణిమంత్రాదులకు కట్టుపడుతోంది. ఆఖరికి ఎందుకు పనికి రానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి, భయపడతాయి. ప్రతి దానికి భయం ఉంది, ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో. అస్తమానం విరుగుడు లేనటువంటి మాటలు, దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే. మొట్టమొదట ఏ మనిషి అయినా దేని చేత పాడైపోతాడో తెలుసా అండి? నేను మాట్లాడిన మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు. కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి. నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో, ఎంతమంది చూస్తుండగా ఏం మాట్లాడుతున్నావో, ఎవరు చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో చూసేవాడు ఒకడున్నాడు. వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు. వాడు ఒకనాడు కోపగిస్తాడు, వాడు కన్నెర్ర చేస్తాడు, ఆనాడు పతనం అయిపోతావు, పాడైపోతావు, దెబ్బతింటావు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు. ఆ భయం పక్కన పెట్టేశారనుకోండి పతనం వచ్చేస్తుంది. ఇది పాలంతటివి పొంగితే నీళ్లు చల్లితే చల్లారతాయి. నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కూడా ఒక విరుగుడు ఉండాలి, నీకు ఒక నియమం ఉండాలి. నేను ఎంత కోపంలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఇలా ఎవడైనా అన్నాడా, వెంటనే విడిచిపెట్టేస్తాను నా కోపాన్ని. ఏదో ఒక హద్దు ఉండాలి నీ కోపానికి. నీ కోపానికి హద్దు లేకపోతే అవతలవాడు పాడైపోవడం మాట దేవుడు ఎరుగు. ముందు పాడైపోయేది ఎవడు? క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహుర్ మహీధర. తన కోపమి తన శత్రువు, తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమి స్వర్గము అని. ఎవరి సంతోషం వారికి స్వర్గం, ఎవరి కోపం వారికి శత్రువు. ఏమైపోయింది? ఈ కోపం పడ్డాడు నా అంతటి వాడు లేడనుకుని వెనక్కి వెళ్ళాడు. ఒక్కసారి నాగలికి హస్తినాపురాన్ని గుచ్చేటప్పటికి పరిగెత్తుకొచ్చి ఇంత స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి అనేక కానుకలిచ్చి లక్షణని సాంబుణ్ణి రథమిక్కించి, మీలాంటి వియ్యాల వారు దొరకడం మా అదృష్టం మహానుభావ, బలరాముడితో వియ్యం అందడం అంటే మాటలా, కృష్ణ పరమాత్మతో వియ్యం అందడం అంటే మాటలా, మా జన్మలు సఫలములయ్యాయి, కృష్ణ పరమాత్మకి నేను వియ్యంకుండా అయ్యాను, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అన్నప్పుడు రథం ఎక్కి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఎందుకని అంటే బలరాముడు ఆనాడు ఆ యుగంలో ఎత్తింది అలాగే ఉండిపోయింది. ఎందుకంటే సమస్త మానవాళికి ఒక పాఠం చెప్పడానికి. నోరు ఉంది కదా అని టెంపర్ బుద్ధితో మాట్లాడేస్తే తర్వాత దుర్యోధనుడికి భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు కాబట్టి ఎదురు నిలబడి తీసుకొచ్చారు. మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో, వెనకవాడు ఆగడం చేసినా వాడు ఇలా పెట్టుకుని వచ్చాడనుకోండి చేతులు, పరమాత్మ కూడా లొంగిపోతాడు. నీకు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి, అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు. ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట, ఏడు తరాలు అటు ఇటు చూడండి అని. ఏడు తరాలు అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు. ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి, ఆయన ఒక పరమ భాగవతుడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు. అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత మూడో తరం నడుస్తోందనుకోండి, మునిమనవడు. ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో. పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట, ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి మూడు తరాల పైన వాడు ఉన్నాడు, వాడు పితృలోకంలో నా మూడో తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు. వాడు బాధపడడానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు. అందుకే ఒక్క మహాపురుషుణ్ణి ఏడు తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండి అంటారు. కారణం ఏంటి?
ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు. దానం అడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు. బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు, అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు. బాణాసురుణ్ణి నాలుగు చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడండి అటువంటి వరాన్ని. అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే 996 చేతులు నరికేసి నాలుగు చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు కైలాసంలో శివుణ్ణి సేవించుకొని వదిలేశాడు. ఎందుకు వదిలేడు? బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదుణ్ణి చూశాడు. కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడదాం, సాత్వికమైనటువంటి మాట, చక్కటి అందమైన మాట, ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట, అటువంటి మాట మాట్లాడడం, కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం, ఈ రెండూ లేకుండా నోరుంది కదా అని మాట్లాడేస్తుండడం, నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్ళీ పరిగెత్తి స్తోత్రం చేసేస్తుండడం, మాట్లాడినప్పుడు శుద్ధి లేదు, స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు. వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో, వాడిని నమ్మడానికి వీల్లేదు. వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు. వాడు విమర్శించాడని మీరు బాధపడతారేమో, వాడికి కడుపు అక్కసొస్తే విమర్శిస్తాడు. వాడి విమర్శకి విలువ లేదు, వాడి స్తోత్రానికి విలువ లేదు. ఎందుకు లేదు? వాడికి ఇక్కడ శుద్ధి లేదు. ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కానీ, వాడి స్తుతికి కానీ, వాడి పొగట్టకి కానీ, వాడి విమర్శకి కానీ రెండింటికి విలువ లేవు. రెండూ సున్నాయి. పక్కన పెట్టేస్తారు పెద్దలు. ఎందుకు పెట్టేస్తారు? నీకు చిత్తశుద్ధి లేదు కనుక. ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో, హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని. మనకి లీల చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని, మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు. ఇటువంటిదే బలరాముడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి లీల. ఎవరిని చంపేశాడో తెలుసా అండి? బలరాముడు సూతుణ్ణి చంపేశాడు. ఎవరు సూతుడు? పురాణాలు చెప్తూ ఉంటాడు మహానుభావుడు, సత్వగుణానికి పేరిన్నిక కన్నవాడు. మీరు ఏ పురాణం చదవండి, వినాయక వ్రత కల్పం దగ్గర నుంచి ఎవరిని ఏది చదవండి, నైమిషారణ్యమునందు శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనంబు చేయుచు అని వస్తుంది. సూతుడు ఎప్పుడైనా ఎవరినో చంపేశాడనో, లేకపోతే సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మేశాడనో, సైకిల్ ఎత్తుకుపోయాడనో, అలా ఏమి ఉండవు సూతుడి మీద. సూతుడు ఎప్పుడు చెప్పినా భగవత్కథ చెప్తాడు. భగవత్కథ చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపేడు ఏమిటి అంటే, ఇంత మహాత్ముడు కూడా ఒకనాడు కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో చూపిస్తారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో చూడండి లీలలు. మహాపురుషులైన వారైతే దిద్దుకోగలుగుతారు, దిద్దుబాటును అడుగుతారు. దుర్యోధనులు లాంటి వాడు అడగడు. ఇంతే తేడా. వాడికి భీష్మద్రోణులు చెప్పారు హస్తినాపురం గంగలో కలుపుతున్నారు కాబట్టి వచ్చాడు, నా తప్పని వాడు రాలేదు దుర్యోధనుడు. బలరాముడు అలా కాదు, నాది తప్పు అంటాడు. అది తేడా. ఇలా ఉండడం చేత మీరు పెరుగుతారండి. చాలా మంది దగ్గర నేను ఇవాళ ఒక గుణం చూస్తున్నాను, ఎస్పెషల్లీ నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు, అది సంస్కృతిలో వచ్చేస్తున్నటువంటి తేడా ఏమో నాకు తెలీదు. ఇళ్లల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే, ఒక తండ్రి తన వల్ల ఒక పొరపాటు జరిగిందనుకోండి, భార్య ఏమండి మీరు ఇలా చేశారేమి అని అడిగిందనుకోండి, అవును నాకు తప్పే, నేను అలా అనకుండా ఉండవలసింది, నాది పొరపాటే, నేను వేరొకసారి అలా అనకుండా చూసుకుంటాను, నాది తప్పే, నేను అలా అనకుండా ఉండవలసింది అని అన్నాడనుకోండి. కొడుకు కూడా ఎప్పుడైనా తప్పు చేస్తే, అవును నిజమే నాకు తప్పే నాన్నగారు, నేను అలా చేయకుండా ఉండవలసింది, నేను ఇంకా చెయ్యను నాన్నగారు అంటారు. మీరు చూడండి, ఇంట్లో పెద్దలు ఎప్పుడూ బుకాయిస్తారు. నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, నేను బీకామ్ చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలో మా పక్క మాటలో ఒక ఆవిడ అద్దుకుండేవారు, ఆవిడ స్కూల్ టీచర్ గారు. వాళ్ళకు చిన్న పాప ఉండేది జ్యోత్స్న అని, ఇప్పుడు కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చారే అలా ఉండేది. ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది సాయంకాలం. మేము కాలేజీ నుంచి వచ్చేసాక ఆడుకుంటోంది. మా అమ్మగారు నాకు అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు వీడు పాపం ఎంత మేధోమధనం చేశాడు అని ఓ గ్లాస్తో పాలు అక్కడ పెట్టారు. గ్లాసులో పాలు అక్కడ పెడితే అది నన్ను చూడగానే మామయ్య మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చేస్తే దానికి కాలు తగిలి ఆ పాలు పడిపోయి, పాలు పడిపోతే నేను మా అమ్మగారు వచ్చి ఎరా పాలు పడిపోయా అన్నారు. అంటే నేను అన్నాను ఏంటి, అవునమ్మ పాలు పడిపోయాయి అన్నాను. అంటే అదేంది చిన్నపిల్ల,
పాలు పడిపోలేదు అమ్మమ్మ గారండి, నేనే కన్నేశాను అంది. అబ్బా ఎంత తేడా ఉందిరా ఈ రెండు వాక్యాలకి అనుకున్నాను. మీరు చూడండి మనకు అబద్ధం ఎంత అలవాటు అవుతుందంటే, ఒకవేళ నా భార్య అక్కడ ఉండగా పొద్దున్నే కాఫీ ఇస్తే నేను కాఫీ గ్లాసు చూసుకోకుండా చేయి తగిలి పడిపోయింది అనుకోండి, ఏమిటండి అని అనుకోండి, కాఫీ పడిపోయింది అంటాను. కాఫీ ఎందుకు పడిపోతుంది? కాఫీని పడగొట్టేశాను అన్నం అంటే కాఫీ పడిపోయింది, ఎఫెక్ట్ చెప్తాం, రీజన్ చెప్పాం. అంటే అబద్ధం సంస్కృతిలో అంతగా అలుముకుంది. కాఫీ నేను సరిగ్గా చూసుకోకపోవడంలో నా చేయి తగలడం వల్ల పడిపోయింది అన్నాడు అనుకోండి, వాడు లోపల సత్యానికి అలవాటు పడుతున్నాడు, నిజమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందుకని అలాగే వస్తోంది అది. కమ్ వాట్ మే, ఏదైనా జరగచ్చు కాక. ఏమిటండి పొద్దున్నే కాఫీ పంపేశారు అని అంటే అంది, పొరపాటు కదా, అందుకని చూసుకోలేదు, నా చేయి తగిలితే కాఫీ పడిపోయింది అండం వేరు, కాఫీ పడిపోయింది అండం వేరు, రెండింటికి తేడా లేదండి. కాఫీ పడిపోయింది అండంలో కాఫీ ఎందుకు పడిపోతుంది? రోజు పడిపోతుంది. అబద్ధం అలవాటు అయిపోయింది. ఇవాళ మీరు ఈ స్థితి ఇవాళ దేశంలో మీరు చూడండి, మీరు ఎవరైనా పొరపాటు చేస్తే ఏమైనా అలా ఎందుకు చేశామని అడిగారు అనుకోండి, మీకు సాధారణంగా నిజమేనండి అది నా తప్పే నన్ను క్షమించండి అని అనరు. అలా అంటే ఆ ఇల్లు ఆ కుటుంబం గొప్ప సంస్కృతి వైపు నడుస్తున్నట్టు. అలా అనడం చేత అవతల వాడు మిమ్మల్ని చాలా వెర్రివాడి కింద చూశాడనుకోండి, చూడనివ్వండి తప్పులేదు, కానీ నిజమేనండి నాది పొరపాటు జరిగింది, నేను ఇంకొకసారి ఈ పొరపాటు చేయకుండా నన్ను ఈశ్వరుడు రక్షించి నా బుద్ధిని సక్రమంగా ఉంచాలి అని నేను అన్నాను అనుకోండి, నేను 10 మట్లెక్కినట్టు, మీరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా. కానీ నేను అలా అనలేక బుకాయించాను అనుకోండి, బుకాయించడం అంటే సాధారణంగా ఏం చేస్తామంటే దానికి కారణాలు చెప్తాం, అని నేను చెయ్యాలని అనుకున్నానేంటి, అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా అయిపోయింది అందుకని చెప్పి అలా చేయవలసి వచ్చింది, అండ్ ఆ పరిస్థితుల్లో నువ్వున్నా అలాగే చేద్దాం అంటే జరిగిన పొరపాటు పట్ల ఇక్కడ ఉంటుంది ఇది పొరపాటే అని వాక్యము చేత వాచికంగా అంగీకరించడానికి ఒప్పుకోడు. అలా అంగీకరించగలిగితే అండే ఉత్తర క్షణం ఈశ్వరుడు దాని వలన వచ్చిన పాపాన్ని తీయడానికి కావలసిన బుద్ధిని ప్రచోదనం చేస్తాడే, అప్పటికప్పుడు బుద్ధిలో ప్రచోదనం వస్తుంది, ఆ పాపం అంటకుండా ఉండడానికి కావలసిన ఫలితం. మీరు ఆ కోణంలో అవధరించండి దీన్ని. అంతేకాని ఏదో బలరాముడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో చేశాడు అంటే ఎందుకంటే ప్రయోజనం ఏంటి? మీరు ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేయండి. భాగవతం అనేది ఇక్కడ దిద్దుకోవడానికి పనికొస్తుంది, ఇళ్ళు తుడుచుకునే చీపురు కాదు భాగవతం, మనసు తుడవడానికి పనికొచ్చే చీపురు. కాబట్టి నేను చీపురుతో పోల్చాను అని అనుకోకండి, అది హీనోపమానమైన ఒక మంచి పని కోసం నేను ఆ మాట చెప్పాను. కాబట్టి ఒకనొకనాడు నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు ఆ దీర్ఘసత్రయాగం జరుగుతున్నటువంటి నైమిషారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన దగ్గర పురాణాన్ని వింటున్నారు. వింటూ ఎప్పుడైతే సూతుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి బలరాముణ్ణి చూశారో ఆ సభలో ఉన్నటువంటి వారందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోతే బలరాముడు సభామండపంలోంచి ఇలా ఎదురుగుండా వస్తున్నాడు. వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడగానే సూతుడంటే ఏమిటి, ఆయనకి ఏం పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్లను టర్మ్ డిపాజిట్ రిసీట్లు అవి ఉండవు, ఆయన భగవత్కథ అమ్ముకుని ఉంటాడంతే సూతుడంటే. బలరాముడు చూశాడు ఇంతమంది లేచి నిలబడ్డారు, నేను ఒక అవతార ప్రయోజనం కోసమని వచ్చినటువంటి అనంతుణ్ణి, నన్ను చూసి ఇందరు నిలబడ్డారు, ఒక్క సూతుడు మాత్రం నిలబడలేదు, అంటే వీడిని నేను గౌరవించేదేమిటి అన్న భావనలో ఉన్నాడు. కాబట్టి ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. దగ్గరగా వచ్చాడు, అక్కడ దర్భలున్నాయి, ఒక దర్భ ఒకటి చేత్తోకి తీసుకున్నాడు. తీసుకుని ఆ దర్భల యొక్క అంచు చాలా పదునుగా ఉంటుంది, బలరాముడి దెబ్బ అంటే మాటలు కాదు కదండి, అందుకని ఆ దర్భలు పెట్టి కంఠం మీద కొట్టాడు. కొడితే ఆ కంఠం తెగిపోయి కింద పడిపోయింది. ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు సూతుడు? పురాణ ప్రవచనం చేస్తున్నాడు ఆయన. ఆయన కంఠం తెగి కింద పడిపోయింది. సభలో హాహాకారములు చెలరేగి బలరాముడు బాధపడలేదు. ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు ఇంతమంది లేచి నిలబడ్డారు, ఒక్కరు లేచి నిలబడని వారు లేరు, కానీ నేను ప్రవచనం చేస్తున్నాను, నేను ఎందుకు లేవాలని సూతుడు లేవలేదు, నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన యొక్క కంఠాన్ని నరికేశాను అన్నాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఆ వింటున్న వాళ్ళు, బలరామా
నీ వలన జరగకూడనటువంటి ఘోరమైనటువంటి అపచారము జరిగింది. ఎందుచేత ఆయన లేవలేదో తెలుసా? సూతుడు, సూతుడు ధర్మాధర్మ వివక్ష తెలుసున్నవాడు, మహానుభావుడు, ఏది ఎప్పుడు చెయ్యాలో సమయమెరిగి చేయడము తెలుసున్నవాడు. మనస్సు యందు రాగద్వేషములు అంటకుండా భాగవతుల యొక్క, భగవంతుని యొక్క సేవ చేసుకునేవాడు. ఆయన లేవకపోవడానికి కారణం మేము చెప్తాం, విను. అనగా ఇతనికి బ్రహ్మాసనమిచ్చుట చేసి నీవు చనుదే ఇతడాసనమును దిగడయ్యే ఇంతియ మును నీమతి నిరుగ అర్ధముంకల దెహరి. నీకు తెలియనటువంటి రహస్యాలున్నాయా బలరామా? నీకు తెలియని ధర్మ సూక్ష్మాలున్నాయా? అనగా పాపము లేనివాడా? పాపం ఉంటే కదా ఇలాంటి ఆలోచనలు రావాలి. పాపము లేనివాడివి నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఏమిటి? ఇవాళ ఏమాశ్చర్యం! ఆయనకి మేము బ్రహ్మాసనం ఇచ్చాం, బ్రహ్మ పదవిని ఇచ్చాం. అందుకని ఆయన బ్రహ్మయై కూర్చుని ఉన్నాడు. బ్రహ్మమై బ్రహ్మయై కూర్చుని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చుని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే ఆయన మిగిలిన వారందరి చేత పూజింపబడుతున్నటువంటి పెద్ద ఆసనమునందు ఉన్నాడు. అందుచేత ఆయన మాత్రం లేచి నిలబడి నమస్కరించవలసిన అవసరం లేదు, కూర్చుని ఉండి ఉండొచ్చు. అందుకని కూర్చున్నాడు సూతుడు. సూతుడు ఎందు దోషం లేదు. కానీ నువ్వేం చేశావు? ఆయనకి మేము బ్రహ్మ పదవినిచ్చాము, బ్రహ్మాసనం వేసి కూర్చోపెట్టామని తెలియక ఆయన కుత్తుకు కోసేశావు. కాబట్టి ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. ఇది సామాన్యమైన పాపం కాదు, అటువంటి వాణ్ణి చంపావు. ఇందులో రహస్యాన్ని మీరు గుర్తెరగండి. ఈ పాపం చెయ్యని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను తరచు చూస్తూ ఉంటాను. మనం పేరు వదిలిపెట్టేస్తాం, వదిలిపెట్టేసి ఒక మాట అంటుంటాం. ఏమనంటే, ఎవరైనా మన ఇంట్లో పూజ చేయించి, ఒక సత్యనారాయణ వ్రతం చేయించి, లేకపోతే మన ఇంట్లో చెయ్యవలసినటువంటి చక్కటి క్రతువులన్నీ చేసేటటువంటి వారు ఉంటారు, వారిని ఏమని పిలుస్తాం? మా ఇంటి బ్రహ్మగారండి అంటాం. ఆయన వచ్చి పూజ చేయించేటప్పుడు ఆయన ఏం చేస్తాం? అయ్యా బ్రహ్మగారు, అయ్యా బ్రహ్మగారు అని పిలుస్తాం. ఆయన ఇంట్లోకి రాగానే మీరు ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి వేసినటువంటి పీట మామూలు పీట కాదు. మీరేం వేశారు? ఆయనకి బ్రహ్మాసనం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆయన పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు. ఈ బ్రహ్మాండములకంతటికీ సృష్టికర్తగా ఎలా పెద్దవాడో, వయస్సుతో సంబంధం లేకుండా ఆయన బ్రహ్మాసనం మీద కూర్చునుండగా ఆయన పెద్దవాడు. ఆయన ఏం చేయించాడో అది పూజ అవుతుంది. ఆయన్ని మీరు ఒకసారి ఆ పీట మీద కూర్చోబెట్టిన తర్వాత ఆయన, అమ్మా సత్యనారాయణ వ్రత కథ మీకు నేను టూకీగా చెప్పేస్తాను, అందులో సూక్ష్మం మీరు గ్రహించండి చాలు అని 4 అధ్యాయాల కథని 5 నిమిషాల్లో చెప్పేశారనుకోండి. చెప్పేస్తే ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని ఆయన ఆవిష్కరించారు, ఆవిష్కరించి కథ చెప్పేశారు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, చాలా ఇళ్లలో చూస్తుంటాను, ఒక పూజ ఏదో చేయిస్తారు. ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ పూజ చూడ్డానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అంటారు, ఏమండి మేము మా మామయ్య గారి ఆడబొడుచు ఇంటికి మొన్న వెళ్ళాం, వాళ్ళు ఇలా చేయించారు, వాళ్ళు ఇది కూడా నైవేద్యం పెట్టించారు, వాళ్ళు కొబ్బరికాయలన్నీ కొట్టేయాలన్నారు, అధ్యాయానికి 2 కొట్టాలన్నారు, మీరు ఒకటే కొట్టించారే. వెంటనే ఏమవుతుందో తెలుసా అండి? మీరు పూజ చేసిన పుణ్యం రాదు. బ్రహ్మస్థానమునందు కూర్చోపెట్టిన వాణ్ణి అధిక్షేపించి ఆయన చెప్పవలసింది, నువ్వు ఆ చెప్పవలసింది. ఆయన నడువడి చేత, ఆయన ఉపాసన బలం చేత, ఆయన కూర్చున్న స్థానము వలన మీ పూజ పూర్ణత్వాన్ని పొందేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చినటువంటి వాడు మహాపురుషుడై ఉంటాడు. ఆయన ఎంత పూజ చేయించాడు కాదు, ఆయన మీతో రామా 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 అనిపించాడు అనుకోండి, మీకు పూర్ణసిద్ధి వచ్చేయచ్చు. చెప్పలే నేను ఇందాక ఆ మాట అంటే నాకు జ్ఞాపకానికి వచ్చింది స్ఫురణకి. మా ఇంటికి సాయంకాలం సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చారు. వారు పరమ గురుభక్తి కలిగినటువంటి వారు. వారు వారి గురువు గారైనటువంటి కృష్ణావధానుల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కృష్ణావధానుల గారికి షష్ఠి పూర్తి చేసుకునేటటువంటి వయస్సు వచ్చింది, 60 ఏళ్ళు వస్తే. ఇంకా పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వస్తే ఆయనకి, ఆయన దగ్గర వేదం చదువుకున్న వారు, ఆయనకి శిష్యులైన వారు, ప్రశిష్యులైన వారు, ఆయనతో అనుబంధము కలిగిన వారు, ఐశ్వర్యమునందు మితిలేని వారి దగ్గర నుంచి ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరూ షష్ఠి పూర్తి అని తెలిస్తే పంచల చాపలని అవని ఇవని ఏవో పట్టుకుని వస్తారు కదా. కాబట్టి ఆయన ఎంత చక్కటి పనిచేశారో చూడండి. షష్ఠి పూర్తి ఉన్నది అనగానే ఒక 10 రోజుల ముందు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు తాళం వేసుకుని ఓ సూట్ కేసు అట్టుకుని భార్యను తీసుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి
ప్రతిరోజు భార్యతో కలిసి గంగానదిలో స్నానం చెయ్యడం, సంకల్పం చెప్పుకోవడం, గోపూజ చేసుకోవడం, చక్కగా విశ్వేశ్వరలింగానికి వెళ్లి అభిషేకం చేసుకోవడం, 60 రోజులు భార్యతో వారణాసిలో గడిపి షష్ఠి పూర్తి చేయడానికి కుదరదు, గురువుగారు కాశీ వెళ్ళిపోయారనిపించుకున్న తర్వాత అప్పుడు తిరిగి భార్యతో తిరిగి ఇంటికి వచ్చేసారు. ఎంతటి మహాపురుషుడండి ఆయన. ఏ వేదమైన చదువుకున్నారో ఆ వేదాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న బ్రాహ్మణుడు. నేను ఒక్క మాట విని తెల్లబోయాను. తుఫాను వచ్చినప్పుడు వారి ఇల్లంతా గాలికి ఎగిరిపోయింది. ఎగిరిపోతే వారు అనుష్ఠానం చేసుకోవాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి గాంధీజీని కలవలసి వస్తే సత్యమే మాట్లాడుకోవాలి. ఇద్దరు పరమ పవిత్రమైన స్థానంలో కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి మన ఇద్దరం అంటే, చంద్రశేఖర పరమాచార్య స్వామి, మహాత్మా గాంధీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నది ఎక్కడో తెలుసా అండి? గోశాలలో. అలా కృష్ణావధానులు గారు గోశాలలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే, దేవతార్చన చేసుకుంటూ ఉంటే, యానాల్లో రీజెన్సీ సిరామిక్స్ ప్రొప్రైటర్ గారు ఎవరో వచ్చి కృష్ణావధానులు గారితో ఏదో ముహూర్తం కోసం పని మీద వచ్చి, ఎక్కడున్నారు కృష్ణావధానులు గారు అంటే గోశాలలో ఆవుల మధ్యలో కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఆయన ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఇల్లు గాలికి ఎగిరిపోయింది ఆ తుఫానికి అన్నారు. అయ్యయ్యో ఇదేమిటండి, మీరు యానం వచ్చి ఉండండి, ఒక నెలాళ్ళు మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టేస్తామన్నారు. అంటే ఆయన అన్నారు, నా ఇంటికి కొంచెం దూరంలో శివాలయం ఒకటి ఉంది, దానికి కార్తీక మాసంలో ఎవరో ఒక రాజుగారు ఒక్క ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం పాపం ఆ పూజారి, ఆ అర్చక స్వామి పూజారి అని అనకూడదు, ఎందుకంటే పూజారి అన్న దానికి రెండో అర్థం కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. పూజ అరి అంటే శత్రు, పూజకి శత్రు అయినా అని ఒక అర్థం వస్తుంది, కానీ పూజారి అనకూడదు, అర్చకుడు అనాలి. కాబట్టి ఆ పైన కొబ్బరాకులు వేస్తూ ఉంటాడు, 4 కర్రలు పెట్టి. అందుకని నువ్వు ఏమైనా చేయగలిగితే నాకేముందయ్యా, నేను గోశాలలోనైనా ఉంటాను, అక్కడైనా ఉంటాను, మా శివాలయానికి ఒక చిన్న ముఖమంటపం కట్టి ఆ శివాలయం బాగు చేయవయ్యా, 10 మంది వచ్చి అభిషేకం చేసుకుని సంతోషిస్తారంటే ఆ శివాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఎంత తృప్తికరమైన జీవితాలండి అవి. ఆ జీవితాలకి ఎక్కడైనా ఆశ కానీ కోరిక కానీ ఏమైనా ఉన్నాయా? అటువంటి ఒక మహాపురుషుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఒక పూజ చేయించడానికి, ఆయన్ని బ్రహ్మస్థానంలో పీటేసి కూర్చోపెట్టారనుకోండి, కూర్చోపెడితే ఆయన ఆచమ్య కేశవాయ స్వాహ, నానా చెయ్యి, ఆచమనం చెయ్యి అని సత్యనారాయణ వ్రతాన్ని 15 నిమిషాల్లో ఆయన చేయించారనుకోండి. నేనంట, మీ జీవితంలో మీరు చేసుకున్న సత్యనారాయణ వ్రతం నిజంగా ఏమైనా ఉంటే అదే అంటాను. ఎందుకని అంటే బ్రహ్మస్థానము నుండి వచ్చేసింది ఫలితం. కూర్చున్నవాడు ఎవరు? సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మతో సమానమైన వాడు వచ్చి కూర్చున్నాడు. ఆయన ఉచ్చారణ చేత, ఆయన ఉపాసన బలం చేత, ఆయన ఒక్క మాటలా అంటే ఈశ్వరుడు వచ్చి కూర్చోవలసిందే. బ్రహ్మస్థానం అంటే మీరు పేటేసి కూర్చోపెట్టిన తర్వాత అది పెద్దరికం, మీరు పెద్దరికం ఇచ్చారు కాబట్టి కూర్చున్నాడు ఆయన. కూర్చోపెట్టిన దగ్గర నుంచి మీరు ఆయన్ని అర్థం లేని ప్రశ్నలన్నీ వేసి, నువ్వు పూజ ఇలా చేశామే, నువ్వు పూజ అలా చేశామే, నువ్వు పెద్ద మంత్రపుష్పం చెప్పలేదే, నువ్వు చిన్న మంత్రపుష్పం చెప్పలేదే, లేకపోతే కలశ ఇలా పెట్టారు వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో ఇలా పెట్టించామే, వాళ్ళ ఇంట్లో బియ్యం ఇన్ని పోయించారు, మా ఇంట్లో బియ్యం ఇన్ని పోయించామే, అర్థం పర్థం ఉండదు దానికి. నీరాజనం ఇచ్చేసి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మా చెల్లెలు మందార పూలు అట్టుకొచ్చింది, ఏమనుకోకండి మేము వేసేస్తామనేవాడు ఓడు. ఇంకా బ్రహ్మస్థానానికి గౌరవం ఏం ఉండి ఏడిచిందని నువ్వు చేసిన పూజ? బ్రహ్మస్థానం అంటే బ్రహ్మస్థానమే. చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి. చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత గౌరవిస్తావో అంత గౌరవించాలి. నీ గౌరవం చేత నీ పూజకి ఫలితం వస్తుంది. బ్రహ్మస్థానాన్ని వదిలిపెట్టి నువ్వు ఎంత పూజ చేస్తే ఫలితం వస్తుంది? చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరానికి శ్రీమన్నారాయణుడు కట్టుబడి అవతారాలు ఇచ్చాడు, నువ్వెంతటి వాడివి బ్రహ్మస్థానాన్ని అవమానించడానికి? నేర్చుకోవాలి జీవితంలో. బలరాముడు అంతటి వాడి విషయంలో అపోహపడ్డాడు, అపోహపడి బ్రహ్మస్థానమునందున్నవాడు కాబట్టి లేవక్కర్లేదని కూర్చున్నాడు తప్ప సూతుడు మహానుభావుడు. నేను లేస్తే అపచారం అవుతుంది, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు లేచిపోతే, అందుకని లేవలేదు. ఇది తెలుసుకోక కుశాగ్రంతో తలకొట్టేశాడు. ఇప్పుడు బాధపడ్డాడు, అయ్యయ్యో నేను చాలా పొరపాటు చేసేసానయ్యా, ఇంతటి మహానుభావుణ్ణి చంపేశాను, కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి, నన్ను ఈ పాపం కట్టి కుడిపోయకూడదు, నా వల్ల మహాపరాధం జరిగింది, నేనేం చెయ్యను అన్నారు. వాళ్ళు అన్నారు, ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి, సూతుడు లాంటి వ్యక్తి ఒక్క మాట అన్నాడు బలరాముడు. ఏమిటి సూతుడుకున్న గొప్పతనం? వ్యాసులు వారు రాసినటువంటి పురాణ కథలు తెలుసుకుని మీకు చెప్తుంటాడన్నాడు. వీళ్ళు అన్నారు, ఆ కథలోని తత్వము లేనినాడు మా మనుష్య జీవితానికి ఆలంబనమే లేదు.
ఆయన చెప్పాడు కాబట్టి మా జీవితాలు ఏమిటో మాకు అర్థమయ్యాయి. అంతటి మహాపురుషుడిని పక్కన పెడితే నువ్వు ఏది చేసినా మాకు సరిపోదు. అందుకని నేను అనంతుడను అని నువ్వు అన్నావు కదా, ఆ ఈశ్వర శక్తితో సూతుడికి ప్రాణం పోయి మళ్ళీ అన్న. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. బలరాముడు అన్నాడు, నిజమే మీరు నాకు చాలా మంచి మాట చెప్పారు, చాలా చక్కటి మాట మీరు అడిగారు. ఈ సూతుడు బ్రతకవలసిన వాడు, ఈయన లోకమునకు పనికొచ్చేవాడు కాబట్టి ఈ సూతుణ్ణి నేను బ్రతికిస్తాను. ఎలా బ్రతికిస్తానో తెలుసా, నా యోగశక్తి చేత బ్రతికిస్తాను. అలా ఇలా బ్రతికించను. మామూలుగా సూతుడికి ఇప్పుడు నేను బ్రతికించిన సూతుడికి ఎంత తేడా వస్తుందో చూడండి అన్నాడు. ఈ సూత సుతునకి ఇప్పుడు మహాసత్వము ఆయువును అనామయమున్ విద్యా సామర్థ్యము కలిగి సుధీ సత్తములారా ఈ క్షితిందిలసిల్లు. రోగం అంటే ఏమిటో ఉండదు ఇంకా సూతుడికి. అసలు బుద్ధి యందు ధారణాశక్తి చెడిపోవడం అంటే ఏమిటో ఉండదు ఇంకా సూతుడికి. అపారమైనటువంటి విద్యాబలంతో ఉంటాడు సూతుడు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సూతుడికి ఇచ్చి నేను మళ్ళీ పునః జీవితాన్ని ఇస్తున్నాను అని మళ్ళీ తన యోగశక్తితో బతికించాడు. సూతుడు లేచాడు. మనిషి చేసిన పొరపాటుకి బాధపడడం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇచ్చిన తరువాత అన్నాడు, నేను కొత్తగా చేసింది ఏముంది, మీకున్న సూతుణ్ణి చంపేశాను, మీకున్న సూతుణ్ణి ఇచ్చేశాను, అంతే కదండి. కొత్తగా చేసింది ఏమైనా ఉందా? నేను తరచు చెప్తుంటాను, రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు, ఏమీ లేనివాడు ఇంట్లో ఉన్న చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసి నైవేద్యం పెట్టవలసి వస్తే ఆ చనివిడి వినాయకుడు పొట్టకిల్లేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేశాక, అలా మీకున్న సూతుడే ఓ దర్భతో తెంపేశాను, మీకున్న సూతుడినే మళ్ళీ బతికించి ఇచ్చేశాను, ఏవో రెండు గుణాలు ఎక్కువ ఇచ్చాను. అందుకు నా మనసు బాధ తీరలేదు నేను చేసిన తప్పు పనికి. మీరు ఇంకేమైనా అడగండి, నేను చేసి పెడతాను, చేసి పెడితే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. మహాత్ముల బుద్ధి ఎంత, నేను అందుకనే రెండు నీళ్ళలో పక్క పక్కన పెట్టాను. దుర్యోధనుడి బుద్ధికి బలరాముడి బుద్ధికి ఎంత తేడా ఉంటుందో చూడండి. పొరపాటు ప్రతివాడు చేస్తారు, పొరపాటు చేయడం తప్పు కాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయని వాడు ఎవరు ఉంటారండి? పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి తప్పు తెలుసుకున్న తర్వాత. అది జీవితానికి వెలుగు తీసుకొస్తుంది. కాబట్టి నేను ఇంకొకటి ఏదైనా చేస్తాను, మీకేం కావాలి అడగండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నువ్వు మాకు ఒక ఉపకారం చేయి, ఇల్వలుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క కుమారుడు పల్వలుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కూడా అంత బాగా పెట్టుకున్నారు. అందుకని వాడు ఎప్పుడూ ఏం చేస్తాడంటే, మేము ఎప్పుడు యజ్ఞం చేస్తాం, ఎప్పుడు యాగం చేస్తామని చూస్తాడు. మేము ఇలా యజ్ఞం మొదలుపెట్టి ఆరణిమంధనం చేసి అగ్నిహోత్రం తీసుకొచ్చి యజ్ఞవేదిలో పెట్టి హవిస్సు ఇవ్వడం మొదలు పెట్టగానే వాడు పట్టుకుని వచ్చేస్తాడు ఆకాశంలోకి. మలమూత్రాలు రక్తము ఇవన్నీ పట్టుకొచ్చి అగ్నిహోత్రంలో వేసేస్తాడు. అగ్నిహోత్రంలో వేదిలో ఉన్న అగ్నిహోత్రము చల్లారిపోతుంది. వాడు పెద్ద పక్క 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 నవ్వేసి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడికి ఎక్కడైనా ఓ మంచి పని జరుగుతోందంటే దాన్ని ఎన్ని రకాలుగా చెడగొట్టే ఇచ్చని ఆలోచిస్తాడు. వాడు పైకి ఎలా కనపడ్డా వాడు లోపల రాక్షసుడే. కాబట్టి ఎటువంటి ఆలోచన పల్వలుడిది అంటే, ఎలా పాడు చేసేద్దాం యజ్ఞయాగాదులు. ఎందుకు అది పాడు చేసేస్తే ఏమిటి, అదేమైనా పోస్టా, అదేమైనా ఉద్యోగం, అది ఎవరన్నా ఇచ్చాడే వీడికి. ఆసురీ ప్రవృత్తి. మీరు కొంత కొంతమందిని చూడండి, ఇదే పని మీద ఉంటారు. వాడి పని ఏమిటంటే, ఎక్కడైనా ఓ మంచి పని జరుగుతోంది అనుకోండి, వాడికి ఉన్న తెలివితేటలన్నీ పణంగా పెట్టి దాన్ని ఎంత బాగా పాడు చేసేయచ్చు అని ఆలోచిస్తాడు. వాడు పచ్చగడ్డిలో అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాడు, కర్పూరానికి చల్లదనాన్ని తీసుకొస్తాడు, వాడి బుద్ధి అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి వీడికి చేసే పని ఏమిటంటే అదే ఆసురీ ప్రవృత్తి. కాబట్టి యజ్ఞవేది యొక్క అగ్నిహోత్రమునందు మలమూత్రములు వేసి చల్లారుస్తూ వాడు సంతోషపడిపోయి వెళ్ళిపోతుంటాడు. వీరు మళ్ళీ ఎక్కడికో పెడతారు పాపం, మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ మొదలు వాడు వచ్చేస్తుంటాడు. వాడి అడిగే కోరిక కూడా అర్థం ఉండాలండి. ఎవరైనా ఓ కోరిక కోరుకోండి అన్నారనుకోండి, కోరిక కోరుకోండి అనగానే ఓ వెర్రి కోరికోటి వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే దాంట్లోంచి ప్రమాదం వచ్చేస్తుంది. నీతి చింద్రికలో ఒక కథ ఉంది, వెనకటికి ఓ వెర్రి బ్రాహ్మడు దానం పట్టడానికి వెళ్ళేట్టే పెడితే ఆవిడెవరో ఫోన్లే ఉండిపోయింది కదా అని చెప్పి ఓ కేజీ బియ్యం పిండి ఇచ్చింది ఆవిడ. మామూలుగా ఇంట్లో ఏదో భోజనం పెట్టేసో రూపాయి పావలాయో ఎంతో ఇచ్చి, పట్టుకెళ్ళబోయ్ మా ఇంట్లో ఉండిపోయింది ఎప్పుడైనా అట్లేసుకో అని ఓ కేజీ బియ్యం పిండి ఉంటే ఇచ్చింది. వాడు ఏం చేశాడంటే ఆ కేజీ బియ్యం పిండి తెచ్చిన దగ్గర నుంచి ఇంకా వాడికి ఆరాటం, వెర్రి ఎలా ఉంటుందో చూడండి, ఈ పిండి ఇక్కడ పెట్టి నేను పడుకుంటే చీమలు తినేస్తే కొంత పిండిని పోని, ఇది తీసుకెళ్లి చీమలు తినకుండా నీళ్లలో పెడితే చమాయింపు తగిలి గడ్డ కట్టేస్తే,
ఆలోచించి 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 ఇలా కాదు, దీనికి చీమలు పట్టకూడదు, ఈగ కూడా ఇంత తినకూడదని ఆలోచించి ఓ కుండట్టుకొచ్చి ఆ కుండ శుభ్రంగా తోమి బట్ట పెట్టి దాన్ని తుడిచి తడి లేకుండా చేసి ఈ బియ్యప్పిండి అందులో పోసి కుండ ఎక్కడ పెడితే చీమలు పడతాయో ఈగలు పడతాయో అని ఓ ఉట్టి కట్టి ఆ ఉట్టిని ఏదైనా వచ్చి ముట్టుకుని తినేస్తుందేమో అని తన పడుకున్న మంచం మీదే తన గుండెల మీద ఉండేటట్టుగా ఉట్టిని కట్టుకుని ఆ బియ్యప్పిండి ఉట్టి కింద పడుకున్నాడు. పడుకుని అమ్మయ్యా నేను ఒక 4-5 రోజులు ఎక్కడికి ఆయవారానికి వెళ్ళక్కర్లేదు, బియ్యప్పిండి ఇక్కడే ఉంది అనుకున్నాడు. బియ్యప్పిండి మీద వ్యామోహంతో పడుకున్నాడు కదండి, వాడి కలొచ్చింది ఈ బియ్యప్పిండి నేను తినడమే కాకుండా కొన్ని అట్లేసి అమ్మితే డబ్బు వస్తుంది, అప్పుడు ఆ డబ్బుతో ఒక ఆవుని కొంటే పాలిస్తుంది, అప్పుడు ఆ పాలు అమ్మితే ఇంకా డబ్బు వస్తుంది, అప్పుడు నేను బోల్డ్ అన్న ఆవులు కొంటే పెద్దదైపోతున్నాయి, అప్పుడు పొలం కొంటే పొలం దున్నుతాను, అప్పుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత పిల్లలు, ఓయ్ బాబో ఐశ్వర్యం, గుర్రాలు, పొలాలు, ఆనందంలో వాడు ఆ కల్లో ఓయ్ ఓయ్ అన్నారు అంటే ఈ రెండు చేతులు కొండగా తెలిసిన కదా. వాళ్ళు లేచి చూసేటప్పటికి పిండంతా పక్కన ఉన్న నీళ్ళల్లో పడిపోయింది, దరిద్రం వదిలిపోయింది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఉన్నాడు. ఒక్కొక్క వెర్రాలోచన ఎలా ఉంటుందంటే అర్థం బర్థం లేనటువంటి స్థితి, దానికి ఆ కోరికకి సంబంధమే ఉండదు. మీరు కోరే కోరిక ఎప్పుడూ మీరు నిర్ణయించుకున్నటువంటి స్థానము నుంచి మిమ్మల్ని చెడగొట్టకూడనిదై ఉండాలి మీ కోరిక. అలాంటి కోరిక మీ ఆశయాన్ని మీరు నెరవేర్చుకోవడానికి పనికొస్తుంది. అంతేగాని మీరు కోరుకునే కోరికే మీరు పెట్టుకున్న ఆశయానికి భిన్నంగా ఉండేదనుకోండి ఉపయోగమే ఉండదు. ఆశయం ఎలా అవుతుంది మీలో? ఆశయం కాదు, అది పేరుకి చెప్పడానికి ఆశయం, పైకేమో మీ నడువడి ఒకలాగా ఉందన్నమాట. కాబట్టి కోరిక ఒకలా ఆశయం ఒకలా ఉండకూడదు, ఆశయ సిద్ధికి పనికొచ్చే కోరిక ఉండాలి. అందుకని వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి ఋషులు, ఆ పల్వలుడు మా యజ్ఞాన్ని పాడు చేస్తున్నాడు, యజ్ఞాలు మేము చేసుకోవాలి కాబట్టి పల్వలుడిని సంహరించన్నారు. మనకి వృత్తాంతాలు చిన్నవిగా ఉంటాయి కానీ జీవితాన్ని ఎలా సుగమం చేసుకోవాలో, ఒక లక్ష్యం ఎలా పెట్టుకోవాలో, పెట్టుకుని జీవితంలో ఎలా పైకి రావాలో, లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికండి, లక్ష్యమునందు శుద్ధితో నడవడానికి చాలా కష్టం. దానికి ఇక్కడ కలేజ ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి, దానికి చాలా పూనిక ఉండాలి. ఆ పూనిక మీకు లేదనుకోండి తొట్టుబాటు వచ్చేస్తుంది, వైక్లభ్యం వచ్చేస్తుంది, ప్రతి చోట మీ అడుగు తడబడిపోతుంది. కారణం ఏంటి? ఇక్కడ లేదు, ఆ పూనిక లేదు. ఈ పూనికని నిలబెట్టుకోవడానికి నిరంతరం లోపల మథనం జరుగుతూ ఉండాలి. మీరు ఏ ఆశయాన్ని మనస్సులో పెట్టుకున్నారో ఆ ఆశయము నుంచి మీరు జారిపోకుండా ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు వేసుకుంటూ పైకెక్కగలగాలి. అలా వెళ్ళిపోవాలంటే జారుడు మెట్ల మీద కాళ్ళు పడకుండా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే మీకు వచ్చిన అవకాశం మీ ఆశయాన్ని ఇంకా పెంచేదై ఉండాలి, జారిపోయేది కాకూడదు. అలా దిద్దుకోవాలి మనిషి జీవితాన్ని. అందుకే వాళ్ళు ఎంత గొప్ప కోరిక అడిగారో చూడండి, పల్వల సంహారం చేయి, మేము యజ్ఞయాగాదులు చేసుకుంటా అన్నారు. నాకు అనిపిస్తుంది అసలు భాగవతం ఎవరు వినాలండి? యువకులు వినాలి, యువతులు వినాలి. అంటే మీరు వినడం తప్పని నేను అంటలేదు, వింటే ఓహో జీవితం అంటే ఇలా ఉండాలా, జీవితం అంటే ఇలా చెయ్యాలా అనిపిస్తుంది. మీరు మహాత్మా గాంధీ గారు చూడండి, 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు ఆయన. చేసి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం దగ్గరికి వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ ఏది చెప్తే అది చేసేయడమే తెలుసు భారతీయులకి. ఆ స్థితికి వచ్చేసాడు ఆయన. ఆ స్థితికి వచ్చేసిన తరువాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే 1942లో ఇండియాకి స్వాతంత్రం వచ్చి వేయవచ్చు. ఆ స్థితిలో జరిగింది ఉద్యమం. అప్పుడు యథార్థంగా బ్రిటిష్ ప్రభుత్వం గజగజలాడిపోయింది. ఈ స్థితిలో ఉపసంహారం చేసేసాడు ఆయన ఉద్యమాన్ని. ఆపేస్తున్నాను ఉద్యమం, ఎందుకు ఆపేస్తున్నారని అడిగారు. నా ఉద్యమమునకు ఊపిరి ఏది? సత్యము, అహింస. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడం నాకు తెలుసు, కానీ ఇవాళ ఒక బ్రిటిష్ సైనికుణ్ణి చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చారు భారతీయులు. నా సిద్ధాంతమే తప్పిపోయిన నాడు దాని ఫలితము నాకు వచ్చినా నాకు అక్కర్లేదు, ఆపేస్తున్నాను ఉద్యమం అన్నాడు. 1947లో స్వాతంత్రం వచ్చింది. 5 ఏళ్లు స్వాతంత్రాన్ని వాయిదా వేయడానికైనా ఒప్పుకున్నాడు, కానీ సిద్ధాంత త్యాగానికైనా ఒప్పుకోలేదు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు,
చచ్చిపోయే ముందు తుపాకీ గుండు పెట్టి కొట్టుంటే హే రామ్ అనగలిగాడు. అది సంస్కార బలం అంటే. అటువంటి బలం ఇక్కడ ఏర్పడాలంటే మనుష్య జన్మలో ఎంత సాధన ఉండాలో, ఒక రామకృష్ణావధానులు గారి ఇలా బతకాలంటే దానికి ఎంత పూనిక ఉండాలో, తాను ఎలా పైకి కనపడుతున్నాడో లోపల అలా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి ఉంటుందో, ఎన్నింటిని దాటవలసి ఉంటుందో, కోరిక కోరేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో అషిధారా వ్రతం చూపిస్తుంది భాగవతం. అందుకే పిల్లలకి ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో. నేను ఈ లక్ష్యమును పెట్టుకుంటున్నాను, నాకు ఈ సిద్ధాంతములను నేను విడిచిపెట్టాను, ఒక్క సిద్ధాంతం నాకు ఉండాలి. నాకెవరో పిల్లవాడు ఉత్తరం రాశాడు భాగవతం చెప్తున్నప్పుడు, నేను ఆశ్చర్యపోయిన ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం చదివితే ఆ పిల్లాడు రాశాడు, మీరు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారట, ఉద్యోగం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లో మీరేమో భాగవతం రామాయణం చెప్తున్నారు, మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా, మీరు హాయిగా పడుకోవచ్చు, కానీ మీరేదో చెప్తున్నారు, ఎంతమంది విన్నారని మీరేం చూడలేదు, చెప్పుకోవడం ప్రయోజనంగా చెప్పుకుంటున్నారు అని విన్నాను. దాని నిజం అబద్ధం మీకు తెలియాలి. కానీ నేను కూడా జీవితంలో ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. నేను రేపొద్దున్న ఇంజనీరింగ్ ఎంటెక్ అయిపోయిన తర్వాత, నేను ఒక పెద్ద ఆఫీసర్ని అయిపోయిన తర్వాత నాకు నేనుగా ఒక గోల్ పెట్టుకున్నాను. ఈ దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకుని చదువుకోలేకుండా ఉండిపోయినటువంటి నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక నలుగురైదుగురినైనా ఎంచుకుని వాళ్ళకి కావలసిన విద్యా సౌకర్యం ఇప్పించి వాళ్ళు పెద్ద అధికారులయ్యేట్టు నా జీవితంలో నా ఆర్జనలో కొంత వినియోగిస్తాను, నేను ప్రతిజ్ఞ చేశాను, నేను ఆదర్శాన్ని తీసుకున్నాను అని ఉత్తరం రాశాడు. నేను ఎంత సంతోషపడిపోయాను ఆ ఉత్తరం చదివి. నా దొరగారికి చూపించాను, దొరగారి ఉత్తరం చదవడం, దొరగారు ఎంత సంతోషపడిపోయాను. కాబట్టి ఒక లక్ష్యము జీవితమునందు ఉండాలి, ఆ లక్ష్య సాధనకు మీ కోరిక తోడ్పడాలి. ఇది వృత్తాంతం. అంతేగాని భాగవతం అంటే ఏదో హ్యాచ్ ప్యాచ్ కింద ఆ బలరాముడు అడిగాడు, ఆ పల్వలుణ్ణి చంపేయన్నారు, ఆ పల్వలుణ్ణి చంపించాడు. అదే పల్వలుణ్ణి చంపేయి అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎక్కడుంటాడని బలరాముడు అడిగాడు, ఏం చేస్తాడని అడిగాడు. మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడన్నారు, నువ్వు యజ్ఞం చేయి నేను చంపుతానని. ఎందుకన్నాడు ఆ మాట? గభాలను ఇంతకు ముందోసారి తొందరపడి చంపేశాడు సూతుణ్ణి. వీళ్ళు చెప్పారని చంపేసిన తర్వాత అలా అన్నాం కానండి అంటే, అంటే దిద్దుబాటు అన్నది ఎలా ఉంటుందో చూడండి. పల్వలుడు రాక్షసుడైతే చంపేస్తాను, మీరు యజ్ఞం చెయ్యండి, వాణ్ణి వచ్చి మలమూత్రములు వేయమనండి చంపుతాను, మీ యజ్ఞం మీరు చేసుకోండి అయితే మొదలెట్టండి, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. వాళ్ళు చూ అంటే మా మా నమ్మవా అని వాళ్ళు అనలేదు. చాలు మనం యజ్ఞం చేస్తాం, వాడు పాడు చేస్తే చేస్తాడు, లేకపోతే వాడు ఎందుకు చావాలి? నిజంగా ఏమి జీవితాలండి అవి, ఎటువంటి మానసిక దృక్కోణములండి, వాటిల్లోంచి మన జీవితానికి దిద్దుబాటు నేర్చుకోవాలి. లేక లేనినాడు ఇంక ఎవరు మార్చగలరు భాగవతం లాంటిది? వ్యాసుడు ఒక పోతనగారి ఆఖ్యానములను చూసైనా మనం మార్చుకోకపోతే ఇంక దేని వలన మారుతుంది మనస్సు? కాబట్టి వాళ్ళు యజ్ఞం చేయడం మొదలెట్టారు. వాళ్ళేం పల్వరుడికి కబురు చేయండి, వాడికి వినపడేటట్టు బాగా గట్టిగా చదవండి, లేకపోతే మళ్ళీ బలరాముడు వెళ్ళిపోతే వాడు చావడం అనలేదు. వాళ్ళు వాడు వచ్చి తప్పు చేస్తే చస్తాడు అని వాళ్ళు యజ్ఞం వాళ్ళు చేసుకుంటున్నారు. వాడు వచ్చాడు, వచ్చి మలమూత్రములు వేయడం మొదలుపెట్టాడు. బలరాముడు చూశాడు, వెంటనే వీడిని చంపడానికి పెద్ద అల్లరేమిట్రా అన్నాడు. ఎడం చేతిలో నాగలి తీసి వాడి తలకాయ కేసి కిందకి లాగాడు. కుడి చేతితో రాకలు వచ్చుకుని తల మీద దెబ్బ కొట్టాడు. కొబ్బరికాయ పగిలిపోయినట్టు టక్కని చచ్చిపోయాడు. ఎందువల్ల? కానీ మీకు ఈ లీల నేను ఇలాగే చెప్పాను అనుకోండి, అందులో మీరు పొందవలసిన అంటే మీరు మహాత్ములు, మీరు గ్రహించేయగలరు అనుకోండి, నేను ఇంకా చాలా గ్రహించుంటారు, నేనే తక్కువ అర్థం చేసుకున్నాను. కానీ ఎప్పుడు చంపాడు చూడండి, ఇందాక చంపడానికి ఇప్పుడు చంపడానికి ఎంత తేడా ఉంది బలరాముడి దగ్గర. కానీ ఎప్పుడూ ఋషులు మాత్రం అలాగే ఉన్నారు, సూతుడు మాత్రం అలాగే ఉన్నారు. చచ్చిబతికిన సూతుడు నన్ను చంపేశాట మీరేనా అని మాట అన్నట్టుగా పురాణంలో లేదు. సూతుడంటే అంతే, బ్రహ్మజ్ఞానముతో అలా ఉండేవాడు. కాబట్టి ఆయనకి శత్రుత్వం ఉందా? లేదు. ఆయన అగ్నిహోత్రంలో ఆయన ఉండిపోయాడు, తమ జీవితాల్ని ఋషులు ఉద్ధరించుకున్నారు, పల్వలుడు సంహరింపబడ్డాడు, బలరాముడు ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు బలరాముడు, పల్వలుణ్ణి చంపేశాను, మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటారు, కానీ ఇంకా నీ చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది, మీరు నాకు ఇంకా ఏమైనా చెప్పండి, నేను ఇతపూర్వం నేను చేసిన పాపము పోవడానికి ఈ పనులు చేశాను, అసలు ఇటువంటి పాపము నాలో ఉంటే కదా దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి, అందుకని నేను కొంత పుణ్యబలాన్ని చెమకూర్చుకోవాలనుకుంటున్నాను,
నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే నా మనస్సుకి ఈ వ్యగ్రత ఉండదో, నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు. 12 నెలలు ఇంటి ముఖానికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేయి, నీ మనస్సు ప్రశాంతత పొంది పుణ్యమును పొంది సత్వగుణాన్ని పొందుతావు. సత్వగుణాన్ని పొందడం అంటే బలరాముడికి లేదా అని కాదు, మనస్సునందు పాపపుటాలోచన అహంకారము పైకి రావు, వినయంతో నిలబడగలుగుతావు బలరామా, తీర్థములయందు స్నానం చేయి అన్నారు. అంటే అప్పుడు బయలుదేరి స్నానానికి వెళ్ళాడు, వెళ్లి తీర్థములన్నిటా స్నానం చేశాడు. మీరు చూడండి ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్నానానికి ఎడతాం, వాడు వెంకటాచలంలో దిగుతాడు, వాడు వెంకటాచలంలో దిగిన దగ్గర నుంచి వాడు ఆలోచన దేని మీదంటే, భీమాసులో టిఫిన్ బాగుంటుందా లేకపోతే అర్జునాసులో టిఫిన్ బాగుంటుందా. అన్నమాచార్యుల వారికి అదిగో అల్లదిగో శ్రీహరివాసము కనపడింది, నీకంత కనపడకపోతే పోను వచ్చిన నష్టమేం లేదు, కానీ వీడి ప్రయత్నం అంతా ఎంత అమ్మాయ ఏడుకొండ. మీరు అంతవరకు ఎందుకండి, నేను ఒక్క మాట అన్నానని మీరు మరోలా అనుకోవద్దు, నన్ను క్షమించండి, నేను ఇంత కఠినమైన మాట వాడేశానని. వెంకటాచల క్షేత్రంలో చెప్పులేసుకోకుండా తిరిగేటటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు పక్కన పెట్టేయండి. జీవితంలో వెంకటాచల క్షేత్రంలో నువ్వు అడుగు పెట్టావు, కనీసం తిరుపతి పట్టణంలోకి అడుగు పెట్టగానే ఆ తిరుపతి పట్టణంలో రామానుజాచార్యుల వారు తిరిగారు, తిరుమల నంబి తిరిగారు, అన్నమాచార్యుల వారు తిరిగారు, ఎందరో మహాపురుషులందరూ తిరిగినటువంటి ప్రాంతం అక్కడ నువ్వు తిరుగుతున్నావు. కనీసం చెప్పులు వేసుకోకుండా తిరగలేనంత చెప్పుల మోజు పెంచుకున్న చెప్పుని అని ఒక్కసారి చెప్పులు ఇప్పి తిరుపతి గడ్డ కళ్ళకద్దుకోవడం కూడా తెలియని సంస్కృతిలో మనం ఇవాళ ఉంటే పుణ్యం వచ్చేయి, పుణ్యం వచ్చేయి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. రైలు దిగిన వాళ్ళల్లో ఎంతమంది తిరుపతిలో దిగగానే ఒక్కసారి చెప్పులిప్పి ఇంత మహాక్షేత్రంలోకి నేను వచ్చానని ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కరించి తప్పక చెప్పులు వేసుకుంటున్నానని మళ్ళీ చెప్పులు వేసుకుంటారో నాకు చూపించండి. యద్భావం తత్భవతి, ఇక్కడ ఉంటే కదా ముందు అసలు అది చేసేది. మీరు ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు నిలబడి అలా చూడండి, ట్రైన్స్ వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా యాజ్ దో అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది కాబట్టి, కాటేజీ బుక్ అయిపోయింది కాబట్టి, ఎవడి కోసం దర్శనం ఇవ్వడు వెంకటేశ్వర స్వామి, ఇస్తాడు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం ఇచ్చి తీరుతాడు దర్శనం, 100 ఇచ్చిన వాడెవరు, ఈ ఆలోచన ఉండదు. ఇలా టెంపరితనంతో బయలుదేరి టెంపరితనంతో తిరుమల వెడుతూ అనేకాలు పోగొట్టుకుని బుద్ధులు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎక్కడ మనకి నిబద్ధత ఉన్నది, ఆ నిబద్ధత అవసరం. ఓ పుష్కరిణిలో స్నానం చేయరా అన్నాం అనుకోండి, స్వామి పుష్కరిణిలో నీళ్ళండి ఏదో వాసన అంటాడు. వీడు చేసేసే స్నానాలన్నీ చాలా గొప్ప స్నానాలలాగా, అయ్యో ఇది స్వామి పుష్కరిణి, నా జీవితంలో ఇన్నాళ్ళకి నేను ఇందులో స్నానం చేస్తున్నాను అనడం. మీరు నదిలో స్నానం చేయమన్నారనుకోండి, మీరు కాశీ అన్నారనుకోండి, ఏమి కాశీ అండి అనడు. కాశీ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి అంటాడు. ఇప్పుడు అమ్మ బాబోయ్ అసలు నిజంగా ఆ ఉచ్చారణే వీడు లండన్ లో పుట్టినట్టుంటుంది, గోదావరి ఎక్స్ప్రెస్ అంటాడు, గోదావరి ఎక్స్ప్రెస్ అంటవాడు అసలు. సరే ఎనీవే నాకెందుకులేండి, ఇప్పుడు దాంట్లోకి వెడితే మళ్ళీ చాలా నేను వ్యగ్రతను పొందుతాను, మళ్ళీ లేని పొంది నేను బలరాముళ్ళ, నేనేం చేయాలి నేనేం చేయాలి ఎందుకు వచ్చింది, కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే, ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే, హోటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు, నేను వెళ్తాను, కానీ ఆ ఒక మన్నన ఒక మర్యాద ఉండాలి కదా. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయి, ఏమిటో ఎక్కడికి వెళ్ళినా రాక్షస ప్రవృత్తే తప్ప ఏమిట్రా ఇలాగైపోయింది ప్రపంచం అసలు ఇంత అసహ్యంగా. నేనండి మీకు ఇలా సభాముఖంగా నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా కడుపు మండిపోయిన సంఘటన ఒకటి మీకు చెప్తాను, మీరు అవధరించండి, నేను తప్పు మాట్లాడానేమో మీరు చెప్పండి, ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మీరు నన్ను ఈ సభలోనే చెప్పండి, కోటేశ్వరరావు మీ అభిప్రాయం తప్పని. నేను కాశీ వెళ్ళాను, కాశీ వెళ్ళి ఎందరో ఆడవాళ్లు స్నానం చేస్తుంటారు, అక్కడ పడవలు తోలేవాళ్ళు ఎవరో కాదు మనవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఫారినర్స్ సిగరెట్ కాల్చుకుంటూ ఎడం చేత్తో ఈ చేతిలో వీడియో కెమెరా పట్టుకుని ఈ ఘాట్స్ లో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అభిముఖంగా పడవలు పెడతారు. వాళ్ళు ఇచ్చే కక్కుర్తి రూకల కోసం పడవలు పెడితే వాళ్ళు ఇలా సిగరెట్ కాలుస్తూ నిక్కర్లు వేసుకుని ఫారినర్స్ మన ఆడవాళ్లు స్నానం చేసి లేచి నమస్కారం చేస్తుంటే వీళ్ళని వీడియో తీసుకుంటూ ఉంటారు.
పరమ పవిత్ర భావనతో మీరు కాశీలో మునిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుంటూ స్నానం చేసి లేస్తున్నటువంటి ఆడదాన్ని ఫారినర్స్ వీడియో తీస్తున్నప్పుడు అలా తీయకూడదని చెప్పగలిగిన పౌరుషం ఉన్న యంత్రాంగము చచ్చిపోయిందా ఈ దేశానికి. ఎంత దారుణం అండి. ఏమిటి ఈ దేశపు స్థితి? ఏమిటి పుణ్యక్షేత్రాల్లో ఇవాళ ఉన్న స్థితి? దేనికోసం ఉంది మిగిలిన యంత్రాంగాలన్నీ ఉన్నాయి? అదేమిట్రా, నీకు డబ్బు లేకపోతే మేమిస్తాం తప్ప నువ్వు చేసిన ఈ పని ఏమిటి? నువ్వు వీడియో తీయడం ఏంటి? ఆడవాళ్ళు స్నానం చేస్తే గంగానదిలో, వాళ్ళని నువ్వు పడవెక్కించి తీసుకురావడం ఏంటి, వాళ్ళని ఎదురుకుండా నిలబెట్టడం ఏంటి అని అడిగిన వాడు లేడు. సర్దుకుపోతారండి, పోని ద్రో ఏం చేస్తాం మనం ఇక్కడికి వచ్చి స్నానం చేయడం తప్ప మనం ఏం చేస్తామని. ఎందరు తల్లులు అలా తడిసిపోయిన బట్టలతో బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వీడియో కెమెరాల్లో ఉన్నారో మనకు తెలియదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు కాశీ వెళ్ళినప్పుడు చూడండి, కోటేశ్వరారు అబద్ధం చెప్పారేమో. ఇవి జాతి సంస్కృతికి చీడపురుగులు కావండి. యుద్ధం చెయ్యవలసి వస్తే దీని మీద యుద్ధం చెయ్యాలి, దీని మీద పెద్దలు ఉత్తరాలు రాయాలి, దీని మీద పెద్దల్ని నిలదీయాలి, దీన్ని మీరు ఎందుకు మార్చారని అడగాలి. ఈ మార్పు లేనప్పుడు, ఈ మార్పు కోరుకోనప్పుడు యాంత్రికంగా మనం ప్రవర్తిస్తే మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎలా నిలబడతాయి? కాబట్టి మీరెవరేమనలేదు కాబట్టి నా అభిప్రాయం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆనాడు బలరాముడు, నేను ఇందాక ఒకసారి బ్రేక్ వేద్దాం అనుకున్నాను, అలా వెళ్ళిపోతుంది, కాబట్టి బ్రేక్ కాదు ఇంజిన్ ఆపేశాను. కాబట్టి ఆ పల్వలుడి కొడుకైనటువంటి ఇల్వలుణ్ణి గగనమునంచిరించు సురకంఠకు కంఠము చేతి నాగతం తగిలిచి రోకలెత్తి బెడిదంబడరన్నడు లెత్తి మొత్తినన్ భుగభుగనెత్తురొల్క ఇలా బొరగిలంబడి వజ్రధారచే తెగి ధరకూలు భూరి జగతీధరమున్ బురిడింపెట్టుగాన్. ఆ రోకలతో ఒక్క దెబ్బ కొట్టే నిత్తురు బుగబుగ బుగబుగ కక్కుకుంటూ ఆ పల్వలుడు మరణించాడు. తదనంతరము ఏం చెయ్యాలంటే తీర్థముల యందు స్నానం చెయ్యమంటే ఆ మనస్సు శాంతిని పొందడానికి 12 నెలలు భారతదేశమంతటా పర్యటించి తీర్థముల యందు స్నానం చేశాడు బలరాముడు. మనం ఎందుకెళ్లాలో, తీర్థాలకు ఎందుకు స్నానం చేస్తామో, ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావులు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు. నేను మీకు చాలా చెప్పేద్దాం ఇవ్వాలనుకున్నాను, నాకు ఆశ ఎక్కువ పీకు సన్నం, అందుకని నేను ఇవాళ ఇంకొక విషయాన్ని మాత్రమే ప్రస్తావన చేసి వాళ్ళ ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. ఇదొకటి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి సత్యం. ఆ పోతనగారు అంటారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అంటే అది వ్యాసుడి మాట అనుకోండి, నాకు పోతనగారి మాట 10 మాటలు ఎత్తడం సంతోషం. ఎందుకంటే బోర్డు అలా పెట్టాను, నేను పోతనగారి భాగవతం గురించి ప్రస్తావన చేస్తున్నాను కాబట్టి అలా అంటున్నది వ్యాసుడి మాటే, వారు ఆంధ్రీకరించారు. పోతనగారి మాటకి వ్యాసుల వారి మాటకి తేడా ఏం లేదు. కనుక ఆ పోతనగారు అన్నారు, ప్రపంచమునందుండేటటువంటి మనుష్యులు 2 రకాలుగా ఉంటారు అన్నారు. నాకు నిజంగా భాగవతం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఒకటి, నిన్న నేను ఇక్కడ ఆ గోవింద పట్టాభిషేకంలో ఉన్నాను కానీ నాకు ఒక వాక్యం ఒకటి అలా రాత్రి పడుకున్నా కూడా నన్ను మధిస్తూనే ఉంది. ఈ ఒక్క వాక్యము మనుష్య జన్మ బాగు చేసుకోవడానికి చాలదా భాగవతంలో అని. సరే ఆ వాక్యం ఏమిటి అన్నది ఎప్పుడైనా ఓ సందర్భంలో చెప్తాను మీకు, బహుశా రేపే చెప్పచ్చు అవకాశం ఉంటే. కాబట్టి ఆ పోతనగారు అంటారు 2 వర్గములుగా ఉంటారు మనుష్యులు. ఒకటి కోరికలు కోరుతారు. కోరికలు కోరడం తప్పు అని పరమేశ్వరుడు కూడా చెప్పలేదు. ఎందుచేత అంటే తండ్రిని కాకపోతే కొడుకు ఎవరిని అడుగుతాడు చెప్పండి? తండ్రి కొడుకు పుట్టి నాన్నగారండి నాన్నగారండి మీ చెయ్యి పట్టుకుని నడుస్తానండి అన్నాడు అనుకోండి, చీ దుర్మార్గుడా అంటాడా? అనడు. అది సహజమైన కోరిక. నాన్నగారండి మీతో స్కూటర్ మీద వస్తానంటాడు, నాన్నగారండి నాన్నగారండి నేను సభకు వస్తానంటాడు. వాడు రావచ్చా రాకూడదా వేరే విషయం, వాడు అన్నింటికీ వచ్చేస్తానంటాడు. ఎవరిని అడగాలి కోరిక? తండ్రిని అడగాలి. అందుకే ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఆర్తి జిజ్ఞాసురర్థార్థి అన్నాడు భగవద్గీతలో. నన్ను కాకపోతే ఎవరు అడుగుతారయ్యా, పిల్లలు నన్ను కోరికలు కోరచ్చు నేనేం అనుకోను అన్నాడు. కానీ మనుష్యులు తమ నడువడి చేత 2గా అయిపోతారు. ఎవరో తెలుసా అండి, ఒకరు ఈశ్వరుణ్ణి కొన్ని కోరికలు కోరుతారు. ఆ కోరికలు కోరిన తర్వాత వాళ్ళు ఒక స్థితికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కోరికలతో ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏవి పొందారో వాటిని ఒక్కొక్కదాన్ని పోగొట్టుకుంటుంటారు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జీవితానికి సమన్వయం చేసుకునేటప్పుడు. ఇది కూడా ఈశ్వరానుగ్రహమే అని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. అలా ఎవడిష్టపడుతున్నాడో వాడు అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందుతున్నాడు అన్నాడు నారాయణుడు.
రెండవ వాళ్ళు ఎవరు అంటే కోరికలు కోరుకుంటారు. కోరుకుని నా నేను ఇచ్చినటువంటి కోరికలు అంటే నేనే వేరొక రూపముతో కోరిక తీర్చిన తరువాత ఆ కోరిక నేను ఇచ్చానగానే నన్నే మర్చిపోతారు వాళ్ళు. ఫస్ట్ ముందు మర్చిపోయేది ఎవరినంటే నన్నే, లేకపోతే ఆ కోరికతో ఎవరి మీదకి వస్తారంటే నా మీదకే వస్తారు. ఇలా ఉంటారు రెండో రకం వాళ్ళు. కాబట్టి ఇది ఒక రకం, ఇది ఒక రకం, ఈ రెండు రకాలుగా మనుష్యులు ఉంటారు. మీరు చూడండి, ఒక 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఒక వ్యక్తికి పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, శరీరం ముడతలు పడిపోయింది అనుకోండి, శరీరం అంతా జర్జరీభూతం అయిపోయింది, కొంచెం మనసులో కూర్చున్నాడు అనుకోండి, కాసేపు దగ్గు వచ్చేసింది అనుకోండి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిస్తే మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనుకోండి, నొప్పులు వచ్చేస్తే మరి రాదేమిటండి అన్నాడు అనుకోండి, అదేమిటండి మీకు పాపం మోకాళ్ళు నొప్పులా అదేంటి, లేకపోతే దగ్గు వచ్చేస్తుందా, మీ శరీరం ఏమిటండి అలా ముడతలు పడిపోయిందండి అన్నాం అనుకోండి, ఆయన ఒక నవ్వు నవ్వి, ఏమిటో ఎంత అనుకుంటున్నావు నాకు వయస్సు 70 ఏళ్ళు, మోకాళ్ళు నొప్పులు రావు, శరీరం ముడతలు పడదు, పడుతుంది 70 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వస్తే నువ్వు అలాగే ఉంటావా, అది సహజం అన్నాడు అనుకోండి, ఆయనకి ఈశ్వరానుగ్రహం ఉందని గుర్తు. ఎందుకంటే ఆయన ఒక సత్యాన్ని అంగీకరిస్తున్నాడు. పుట్టించిన వాడెవడో, పెంచిన వాడెవడో, యవ్వనం ఇచ్చిన వాడెవరో, ఆ రోజున నువ్వు ఏం తిన్నా జీర్ణం చేసిన వాడెవడో, ఏం చేసినా ఓపిక ఉంచిన వాడెవడో, వాడు క్రమంగా తీసేస్తున్నాడు కాబట్టి, తీసేస్తున్నాడు కాబట్టి ఇది డొల్లకుండా అవుతోంది. అలా అవడం ప్రకృతిలో పరిణామం, అంతే తప్ప ఎప్పుడూ యవ్వనంలో ఉండదు, ఇది మారుతుంది అని అంగీకరించిన వాడొకడున్నాడు. వాడు ఒక్కొక్కటొక్కొక్కటి జారిపోతుంటే జారిపోయే వాటిని వదిలేస్తూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకుంటున్న వాడు ఎవడున్నాడో వాడు ఎక్కుతున్నాడు. మీకు నేను దాన్ని ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తేలిగ్గా పట్టుకుంటారు. మీరు తాటి చెట్టు ఎక్కేవాడిని చూడండి, ముందు రెండు కాళ్ళకి వాడికి వాడే కట్టేసుకుంటాడు, కట్టేసుకుని నడుముకిని కొబ్బరి చెట్టుకి తాటి చెట్టుకి కలిపి ఓ కట్టేసేసుకుంటాడు, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ముందు ఏం చేస్తారంటే రెండు కాళ్లతోనూ తాటి చెట్టుని బాగా అదిమి పట్టి నడుంకి కట్టుకున్న కట్టు మీద వాలుతాడు. వాలి ఇప్పుడు ఈ కాళ్లకున్న కట్టుతో తాటి చెట్టుని గట్టిగా పట్టుకుని కొద్దిగా వదులు చేసి కట్టు పైకెత్తుతాడు. ఎత్తి ఇప్పుడు ఈ కట్టుని గట్టిగా బిగించి వెనక్కి వాలి ఈ రెండు కాళ్ళు పైకెత్తుతాడు. వాడు ఎప్పుడు వదలాలో దాన్ని వదులుతుంటాడు, దేన్ని పట్టాలో దాన్ని పడుతుంటాడు. ఈ పట్టు వదులు పట్టు వదులులో వాడు తాటి చెట్టు మొవ్వకెళ్ళిపోతాడు. వాడు ఆ వదలడం తెలియలేదనుకోండి, వాడు కనబడిపోతాడు. వాడు ఎప్పుడు పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, దేన్ని వదులుకోవాలో దాన్ని వదులుకోవాలి, అలా వదులుకున్నవాడే పైకెక్కుతాడు. అలా కాకుండా ఇందాక నడుము మీద ఇలాగే పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పైకెత్తితే మాత్రం ఏమవుతుందని నడుము ముందుకు తీసేసి ఇలా అన్నాడు అనుకోండి, అనేసి కాళ్ళు కూడా వదిలేశాడు అనుకోండి, వాడు కళ్ళు తెరిచేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటాడు. ఎప్పుడేది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఎప్పుడేది వదిలేయాలో అది వదిలేయాలి. ఆ ఇంకా ఏమిటి, 70 ఏళ్ళు వచ్చాయి, ఎన్ని తిన్నాను ఊరగాయలు, ఎన్ని తిన్నాను కొత్త ఆవకాయలు, బోల్డ్ అని తిన్నాను, మీకు మీరేం తిన్నారు, ఎన్ని తిన్నానో, ఎన్ని పళ్ళు తిన్నానో, భాగవతం చెప్తే రోజు ప్లాస్టిక్ కవర్ల నిండా పళ్ళు వచ్చాయి, మీరేం తిన్నారు, మీ మొహం, నేను తిన్నాను రా అని మన వాళ్ళకి చెప్పాలి. చెప్పి ఇప్పుడు ఈ శరీరం తిందో, ఇది ఇప్పుడు జీర్ణం చేసుకోలేకపోతాను, ఇప్పుడు అక్కర్లేదు నాకు, మీరు తినండి రా అనగలగాలి. అలా నువ్వు అనగలిగితే నువ్వు ఎక్కుతున్నావు మొవ్వవేపు. ఏమిటో ఆ రోజుల్లో 3 అరటిపళ్ళు తిన్నా హాయిగా ఉండేది, ఇప్పుడు 1 అరటిపండు తినలేను, ఇంటి నిండా పళ్ళు, నా కర్మ అని ఓహ ఏడిస్తే బీపీ కూడా వస్తుంది, ఏమిటి ఉపయోగం? కాబట్టి మీరు దీన్ని ఏదో ఎక్కడో పురాణవచనంగా తీసుకుంటే అంత ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈశ్వరుడు అన్నాడు, నేను తీసేస్తున్న దాన్ని అంగీకరించగలగడంలో వాడు పైకెక్కుతున్నాడు. ఎంత గంభీరమైన మాట అండి అది, నిజంగా అంగీకరించలేకపోవడంలో వాడు జారిపోతున్నాడు. రెండవ వాడు ఇంకో చిత్రమైన వాడు, మొదటి వాడి గురించి చెప్పాలంటే పైకెక్కుతున్నవారు బోల్డ్ మంది ఉన్నారు, రమణ మహర్షి లాంటి వారు. రెండో వాడు వాడు ఉన్నాడు, వాడు చాలా గొప్పవాడు, అసలు వాడు చాలా చిత్రంగా ఉంటాడు. వాడు ఈశ్వరుడు గురించి ఎంత తపస్సు చేస్తాడో తెలుసండి, ఏంటండి దిక్కుమాల శరీరం అన్నట్టు తపస్సు చేస్తాడు. వాడి తపస్సు చూసి ఈశ్వరుడు పొంగిపోయి, వీడికి అసలు దేహభ్రాంతే లేదురా అని, ఇంత దేహభ్రాంతి లేని వాడు నన్ను ఏమడుగుతాడని క్యాజువల్ గా వచ్చేసాడు అనుకోండి, వాడు అడిగే కోరిక ముందు ఈశ్వరుడికి స్పృహ తప్పుతుంది. కానీ వచ్చేసాక తప్పదు, ఆయనకి అదొక కండిషన్ ఉంది ఆయన. కాబట్టి ఒక్కొక్క ఆఫీసర్కి ఒక అలవాటు ఉంటుంది, సంతకం పెట్టేశాడు అనుకోండి ఒకసారి ఓ మాట అంటారు, నేను ఒకసారి సంతకం పెట్టేసిన తర్వాత వెంటనే మోడిఫై చేయనండి, మీరు ఒక 1 మంత్ చేయండి మళ్ళీ మిమ్మల్ని మారుస్తానంటారు అని కట్టుబడతారు వాళ్ళు.
అది కూడా ఒక మంచి మర్యాదే, నేను అది కూడా మెచ్చుకుంటాను. ఒక్కొక్కళ్ళకి ఆ అలవాటు ఉంటుంది, మీరు ఒక్క నెల చేయండి నేను మారుస్తానంటే మారుస్తాను. నేను ఒకసారి సంతకం పెడితే దానికి కట్టుపడాలి, ఓ గౌరవం ఉంటుంది కొంతమందికి, మంచిది. కొంతమంది ఫ్లెక్సిబుల్గా ఉంటారు, అలా ఎందుకు అని ఒక నెల ఏదో కారాగార శిక్షలాగపోయి మారుద్దు, అది మంచిది. వాడిని వెంటనే ఉత్తరక్షణం సత్య ఫలితం ఇస్తారు, రెండూ మంచివి. ఆ పట్టు విడుపులో ఒక్కొక్కరు చూడండి, కోరిక కోరేసి వెంటనే ఈశ్వరుణ్ణి మర్చిపోతాడు. మరిచిపోతే దేవుడు ఎదుగు, వాడు ఈశ్వరుణ్ణి ఎంత మరిచిపోతాడో తెలుసండి, ఈశ్వరుణ్ణి ప్రమాదంలో పెడతాడు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను విను అన్నాడు. ఎవరితో చెప్పాడో తెలుసండి, ఉద్ధవుడితో చెప్పాడు కృష్ణ భగవానుడి. కాబట్టి నువ్వు అలా చెడిపోకు స్మా, ఈ కథ నువ్వు బాగా మనసులో పెట్టుకుంటే నువ్వు అలా పాడైపోకుండా ఉంటావు అన్నాడు. ఇది చాలా తేలికగా తీసుకుంటాం మనం ఈ లీలని, కానీ ఇది చాలా గహనమై మన జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి లీల. మీరు అవధరించండి, నేను త్వరలో పూర్తి చేస్తాను, ఎందుకంటే నృత్య కార్యక్రమం ఉంది. చక్కటి కృష్ణలీలలు పైగా ఇవ్వాల, మనస్సుని బాగా పట్టుకోవాలని కృష్ణలీలలు ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు మధురానగరిలో చలలమ్మ బోధు అంటూ వస్తారు కశ్యపట్ల పిల్లలు, ఎంత బాగా చేస్తారో చూద్దరు గాని. కాబట్టి నువ్వు తొందరగా మూసేయనకండి, నేను పూర్తి చేసేస్తాను. వృకాసురుడు అని శకుని అనబడేటటువంటి, భారతంలో శకుని కాడు, శకుని అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు, ఆయన పేరు వృకాసురుడు. ఆయన ఒకనొకప్పుడు ఆ కోరికలు కూడా అంత చిత్రంగా ఉంటాయండి. మీరు చూడండి, మనకి ఒక్కొక్కటి చెప్తాడు, ఏమండి ఈ మధ్య మీరు శివాలయానికి రావట్లేదేమండి అన్నాం అనుకోండి, అబ్బాయి శివాలయం కన్నానండి ఇప్పుడు కొత్తగా ఇంకో దేవుడు వచ్చాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, అలా అయిపోతాయంతే. ఈ బలహీనత మనిషికి ఉండబట్టే, ఈ బలహీన మనిషికి ఉన్న ఈ బలహీనతని అడ్డుపెట్టి ఇవాళ సంస్కృతిని నాశనం చేసేయగలిగిన స్థితికి కూడా వెళ్ళిపోగలుగుతున్నారు. కారణం ఏమిటి అంటే, ఈశ్వరుడు అంటే అంత చౌకబారు వస్తువని చెబితే నమ్మేయగలిగినంత బలహీనత నీకుంది కాబట్టి. ఈశ్వరుడు అన్నవాడు ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడుగానే ఉంటాడని నువ్వు అనగలిగితే వాడు నిన్ను మోసం చేయలేడు. నువ్వు మోసపోగలిగిన స్థితిలో ఉన్నావు కాబట్టి వాడు మోసపుచ్చుతున్నాడు నిన్ను. చూడండి, వాడు అన్నాడు ఒక రోజున వెళ్ళిపోతున్నాడు నారదుడు అట్టి నుంచి వస్తున్నాడు. ఎంత గొప్పగా అడుగుతారో చూడండి ప్రశ్నలు, వీళ్ళు అక్కడ ఉన్నారనకండి ఇక్కడ ఉంటారు. నారదుణ్ణి పిలిచి అన్నాడు, కడగి కొలువ శీఘ్ర కాలంబులో నన ఇష్టమైన వరములిచ్చునట్టి దైవమెవ్వడి నిన దానవు కొనుగొని మునివరుండు పలికె ముదముతోడ. అయ్యా నారదు గారు ఇలా రండి ఒకసారి నమస్కారం అన్నాడు. కాళ్ళకి దండం పెట్టాడు. ఏమిట్రా అన్నాడు వృకాసురుణ్ణి చూసి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ముగ్గురు ఉన్నారని చెప్తారు కదా పరమాత్మ రూపాలు, తపస్సు చేస్తే తొందరగా, ఎక్కువ టైం తీసుకుని మళ్ళీని ఏదో అన్నాళ్ళు పోవాలి ఇన్నాళ్ళు పోవాలి అనకుండా కొంచెం తొందరగా ప్రత్యక్షం అయిపోయి మనం వరం అడిగితే అబ్బాయి అలా కుదరదండి అలా ఇవ్వలేమండి అనకుండా ఇచ్చేసేవాడు ఎవడండి ముగ్గురులో అని అడిగాడు. ప్రశ్న ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు అలా ఈ స్వభావం లేకపోతే ఇవాళ సమాజంలో చాలా సమస్యల గురించి మనం వేదికల మీద ప్రస్తావన చేయవలసిన అవసరము లేదు. కాబట్టి అప్పుడు ఉన్నాడా వృకాసురుడు, ఇప్పుడు ఉన్నాడా? ఎప్పుడూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్న అడిగితే నారదుడు అన్నాడు, ఓహో వీడికి బుద్ధి, వీడిని అడ్డు పెట్టి లోకానికంతటికి ఒక పాఠం చెప్పాలి, ఇది భాగవతం అంటే. ఈ స్థితి ఉన్న వాళ్ళందరి గురించి ఆ రోజు చెప్పాడు వ్యాస భగవానుడు, అందుకని ఆయన మహాత్ముడయ్యాడు. నారదుడు అన్నాడు, ఒరే బ్రహ్మగారు సృష్టి చేస్తారా, చాలా తపస్యాలు పుట్టలు గిట్టలు పెట్టాలి అంత కబుక్కుని రాడు. శ్రీమన్నారాయణుడా అసలు సత్వగుణంలోకి వచ్చేయాలి బాగాను, మోక్షం అలాంటి వాటిని అడిగే వాళ్ళ కోసం వస్తాళ్లే, నీకు కష్టం అవన్నీ నువ్వు ఎక్కడ చేస్తావు, కానీ నీ జాతి వాళ్ళందరూ తొందరగా పడిపోయే పడగొట్టగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన భోళా ఇట్టే పలికేస్తాడు రా. నాకు తెలిసి బాణాసురుడోడు రావణాసురుడోడు ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే, శివుణ్ణి పూజ చేసేవాళ్ళు రాక్షసులాంటి అనకండి, తేలికగా లుంగిపోయే ఈశ్వర స్వరూపం. నారదుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి, మనందరికీ ఒక పాఠం చెప్పడానికి. తేలికగా ఈశ్వరుడు లొంగుతాడన్నది భావన చివరికి ఎంత భ్రష్టత్వానికి ఎడుతుందో ఆలోచించుకో. ఈశ్వరుడు ఎంత భేదభావం ఏమిటి అసలు, ఈయనైతే చాలా తేలికండి, ఈయనకైతే ఇలా చేస్తే లొంగిపోతాడండి, ఆయనకైతే అలా ఉండదండి, ఆయనకి ఏం చేసినా లొంగడండి, అలా అయితే ఈయన ఈశ్వరుడు కాదు నువ్వు చెప్పే ఆయన, ఈయనకైతే ఇలా ఉంటుందా ఆయనకైతే అలా ఉంటుందా. ఇంతమంది ఈశ్వరులు ఉంటే ఖచ్చితంగా యుద్ధం ఎవరికి జరగాలి, ముందు వాళ్ళకి జరగాలి యుద్ధాలు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలేదు. అంటే ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడో చూడండి, ఈ అజ్ఞానాన్ని విరిచి లోకానికి ప్రయోజనం చెప్పాలనుకున్నాడు. అందుకని శివుడు గురించి తపస్సు చేయరా అన్నాడు. అంటే ఎక్కడ చేయనండి అన్నాడు, కేదారం వెళ్ళన్నాడు.
అందుకని వీడు కేదారం వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. కేదార తీర్థంలో స్నానం చేశాడు. వీడు ఎన్నాళ్ళు చేశాడనుకుంటున్నారు తపస్సు? 6 రోజులు. 7వ రోజు వచ్చేటప్పటికి వీడికి టెన్షన్ మొదలైపోయింది. 6 రోజులు అయిపోయింది తపస్సు, ఇంకా రాలేదు శంకరుడు. అంటే ఎలా ఉంటుందో తెలుసా, అవతల మాట అవతలవాడి మాట ఏదో నమ్మడం చాలా తేలిక, కానీ ఏమిటో ఇటువైపు పలకలేదు. ఇప్పుడు ఇది వదిలేస్తే ఉభయ పృష్టత్వం ఉపసన్యాసం, కాబట్టి ఇది వదలడానికి లేదు, అది పట్టుకోవడానికి లేదు మళ్ళీ. కాబట్టి ఏమైపోయాడు, రెండింటి మధ్యలో నలిగిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, 6 రోజులు అయిపోయింది ఇంకా రాలేదేమిటి, 6 రోజులు అయిపోయింది ఇంకా రాలేదేమిటి, ఇంటికి వెడితేనేమో మరి ఏదైనా శంకరుడిని సాధించుకొస్తానో ఏమీ రాలేదా అంటారేమోనని వాడికి అక్కసు వచ్చింది. ఈ అక్కసు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రాక్షస ప్రవృత్తి బయలుదేరి తన శరీరాన్ని తానే ముక్కల కింద కొట్టేసుకున్నాడు. కొట్టేసుకుని అగ్నిహోత్రంలో వేయించేశాడు. చూస్తున్నాడు శంకరుడు ఇవన్నీ, ఏమిట్రా వీడి మాంసం వీడు కోసుకుని అగ్నిహోత్రంలో వేస్తున్నాడు ఏమిట్రా అని చూస్తున్నాడు. వీడు స్నానానికి వెళ్ళి తలకాయ తడిపేసి వచ్చేసి ఆ తడిజుత్తి ఎత్తి పట్టుకుని ఇంకా నువ్వు రావట్లేదు అనవసరం, నా తలకాయ కొట్టేసి అగ్నిహోత్రంలో పారేస్తానని కత్తి తీసి కొట్టేస్తున్నాడు. శంకరుడు చూసి అయ్య బాబు రేపు పొద్దున అపనింద నాకు వస్తుంది వీడికి ఏమీ ఇవ్వకపోతే. అంటే ఈశ్వరుణ్ణి కూడా ఎంత ఒత్తిడి చేసేస్తారో చూడండి కొంతమంది. ఇలాంటి వాళ్ళని అడ్డుపెట్టి లోకానికి ఓ పాఠం చెప్పాలి మనం అని పరిగెత్తుకొచ్చి చేయి పట్టుకున్నాడు. రేవురేవురేవరే తలకాయ దింపేసుకుంటాను ఏంటరా నేను రాలేదని, ఇంతకీ ఎందుకు శరీరంని కూడా నువ్వు లెక్క పెట్టట్లేదు, నేనే కావాలంటున్నావు, నాకు శంకరుడు కావాలి. శంకరుడు కావాలని ఇంత తపస్స తల తగ్గోసేసుకుంటున్నావా, ఒరే నీకు అసలు శరీరం మీద భ్రాంతి లేదురా, కాబట్టి నువ్వు ఎంత గొప్ప కోరిక కోరుతావు, నీకేం కావాలన్నాడు. శంకరా నేను ఎవరి తల మీద పెడితే వాడి తల పేలిపోవాలన్నాడు. ఇప్పుడు శివుడు తెల్లబోయాడు, ఏమిటా వీడి తలకాయ కొట్టేసుకునేవాడు ఎవడి తల మీద చెయ్యడితే వాడి తల పేలిపోవాలంటాడు ఏమిటా, ఏంటి వీడి ధోరణ ఏమిటి, వీడికి ఇస్తే ఏమవుతుంది ఇవ్వకపోతే ఏమవుతుందో ఆలోచించాడు ఆయన. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదండి, ఆయనకి తెలుసు. ఆయన ఏం చేశాడంటే సరే తథాస్తు నీకు ఇచ్చాను. ఇప్పుడు వారి తొందర ఏమిటంటే ఎవడో ఒకరి మీద పెట్టాలా చెయ్యి, వాడి తల పేలిపోతే వీడికి దిస్ హ్యాస్ బీన్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ కరెక్ట్ అని మనకి ట్యూబ్లైట్ల మీద ఏదైనా ఓ బల్బు కొనుక్కున్నాం అనుకోండి మనం వెంటనే అలా ఏం ప్యాకెట్ లో తెచ్చేసుకున్నాం, ఒకసారి టెస్ట్ చేయండి అంటాం. వాడు ఏం చేస్తాడంటే అట్ట పెట్టి తప్పించి హోల్డర్ లో పెట్టి స్విచ్ చేస్తాడు. ఏమండి అంటాడు, అది తీసుకెళ్ళండి అంటాడు. ఓసారి వెలగాలి, ఇక్కడే ఉన్నాడు కదండి వృకాసురుడు, టెస్టింగ్ అన్ని అనుమానమే, అన్ని విషయాల్లో అనుమానమే. ఓ మీరు ఓ కథ చెప్పారనుకోండి, వాడు ఇంత చెప్పిన దాంట్లో ఇంత మంచి దొరకదు, ఇన్ని అనుమానాలు 2 గంటలు మాట్లాడాడు కదా పోనివాడు, ఆ సాధ్యం కోలా పోనివాడికి అంటే పెట్టిందేమో అని వాడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా, మీరు దిగడమే తర్వాయి. వాడికి ఎన్ని అనుమానాలో కడుపు నిండా వచ్చేసి ఏమండి ఏమండి అని వచ్చేస్తారు గబగబా. ఏంటంటే నువ్వు సిద్ధాంతంలో వాడికి చెప్పేయాలి ఇప్పుడు ఇవన్నీ, వాడి తర్వాత ఇంటికి వెళ్ళి భాగవతం, పోనివాడికి అనుమానం వస్తే వాడు భాగవతం చదువుకుంటున్నాడని మీరు అనుకున్నారా, వాడికి మీరు అప్పు ఉన్నట్టు మీరు చెప్పాలి వాడికి. అందుకని వెంటనే వచ్చేస్తాడు, వచ్చేస్తే మీరు వాడికి చెప్తుండాలి. ఒక్కొక్కడి అర్థం ఉండదు అసలు ఆ జీవితాలకి, వాళ్ళు ఎలా బాగుపడతారో ఎప్పటికి బాగుపడతారో ఎప్పటికి సంస్కరించుకుంటారో కూడా అర్థం కాదు కొన్ని కొన్ని సభల్లో. కనుక ఏమైంది అంటే నీ తలకాయ మీద ఒకసారి చెయ్యెడతాను అలా నించో అన్నాడు. అంటే ఇప్పుడు శంకరుడు అన్నాడు ఇదే వీడి తల, ఇప్పుడు తలకాయ మీద చేయి పెడితే ఆయనకు శక్తి ఉంది, ఈయనిచ్చిన వరానికి ఈయన తలకాయ మీదే చెయ్యెడితే వాడు చేయి పేలిపోయి ఈయన చేయగలడండి. కానీ ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, వచ్చి నేను మీ తల మీద చెయ్యెడతాను, మీ తల మీద చెయ్యెడతాను, నా శక్తి మీలో పెడతానన్నాడు. వద్దన్నది, వద్దు అలా కాదు నేను పెడతానన్నాడు. నేను చెప్తున్నాను నువ్వు అలా పెట్టలేవు, నీ తపశ్శక్తి ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు కదా, మంచిదే చక్కగా ఉంచుకో, పెట్టకు నా తల మీద చెయ్యను, అబ్బాయి నేను పెట్టేస్తాను నేను పెట్టేస్తానన్నాడు. నేను వద్దని చెప్తున్నాను అన్నాడు, కుదరదు పెట్టేస్తానన్నాడు. నీ కర్మ పెట్టే అయితే అన్నాడు, పెట్టాను చెయ్య. ట్రాన్స్ఫార్మర్ తగిలివాడు పడినట్టు మైలుకి మైలు దూరం వెళ్ళి పడిపోయాడు. ఈయన శక్తి అంటే ఆయన గోచీ పెట్టి కూర్చున్నారు కాబట్టి ఆయన ఎందుకు పనికిరానివాడు, ఇంతమంది ముందు ఆయన తల మీద చెయ్యి పెట్టి నేను ఆయనలో శక్తులు ప్రవేశపెట్టానంటే ఈయన కాళ్ళకి దండం పెట్టే వాళ్ళందరూ ఈయన కాళ్ళకి దండం పెడతారు. ఒక్కొక్కరు వెర్రి అలా ఉంటుంది, మైలు దూరం వెళ్ళి పడిపోయి ఫ్రాక్చర్లకి కట్లేయించుకోవడానికి హాస్పిటల్కి పోయాడు. ప్రపంచం ఎంత చిత్రంగా ఉంటుందనుకుంటున్నారు మీరు, లోకం తీరలా ఉంటుందండి. ఇన్నిటినీ గెలవలసిందే శంకరుడు అంతటి వాడు కూడా కాబట్టి, రే నాకే తప్పలేదురా, అందరికీ ఉంటాయి కష్టాలని శంకరుడు చూపించాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటి, వాడి చెయ్యి పేలిపోతే లోకం ఏమంటుంది, ఎవడి తల మీద చెయ్యి పెడితే ఏమండి పాపం వాడి తప్పేంటండి, చెయ్యి పెడతానని అప్పుడు ఎవరు లేరు కాబట్టి శివుడి తల మీద పెడతానన్నాడు. ఏ ఆయనకేం శక్తి లేదేంటండి, తప్పని పేలి మళ్ళీ ఇలా కలుపుకోగలడు ఆయన, దానికే చెప్పేయాలి ఏంటండి వృకాసురుణ్ణి అంటారు. పెట్టనిస్తే
శంకరుడంతటి వాడికి ఇంత అమంగళం జరగడం ఏమిటి? అది చాలా ప్రమాదం, చాలా దోషం కదా. కాబట్టి తన వరానికి తానే పాడవడం ఏమిటి? ఇది రేపొద్దున లోకానికి నానుడై కూర్చుంటే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తల ఇవ్వలేక ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలెట్టాడు. ఇందులో ఒక రహస్యం ఉందండి. భాగవతంలో కొంతవరకు ప్రస్తావన చేశారు, అసలు పరమేశ్వరుడు అలా వెళ్లడం వెనకాతల ఒక రహస్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరోత్పత్తి జరగడానికి కావలసిన బీజము అప్పుడు పడింది అక్కడ. కానీ అది ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కష్టం, చాలా పెద్ద ఆఖ్యానము, దాన్ని నేను స్పృశించను. పరిగెత్తి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వైకుంఠానికి వెళ్ళాడు. వీడెక్కడికి వెళ్ళాడు? వెంటే పడుతున్నాడు. ఆగు తల మీద చెయ్యడత, ఆగు వాడి ఎందుకు ఇంకోటి తల మీద ఓ మేక ఒక్కొక్క కనపడదు ఏమిటి లోపల? వాడికి అనుమానం ఏమిటంటే ఇచ్చిన వాడు పారిపోతున్నాడంటే ఇచ్చింది తప్పేమో అని వాడికి అనుమానం. అందుకని ఆయన తల మీదే పెడతాడు. వాడు ప్రేరలేదు అనుకోండి, మరి ఇచ్చావు కదా ప్రేరణే అని అడుగుతాడు. అందుకని అక్కడికే పరిగెడతాడు వాడు. చిచ్చుబుడ్డి కొనుక్కున్నవాడు ఇంటికి వెళ్ళి చిచ్చుబుడ్డి వెలిగించుకుంటే పర్వాలేదు, దీపావళి సామాను కొట్లోనే పెడతాను అనుకో, వాడి కొట్టుకు వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఆయన వెంటే పరిగెత్తాడు. పరిగెడితే ఆయన ఏం చేశాడంటే ఆయనకి కేశవుడికి భేదం ఉండదు. శంకరుడు శంకరుడుగా ఇప్పుడు అజ్ఞానాన్ని అణిచేశాడు అనుకోండి, బాగుండదు, మర్యాదగా ఉండదు. శంకరుడు నారాయణుడిగా అణిచేయాలి. కాబట్టి వైకుంఠం దాకా వెళ్ళగానే అందులోంచి శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా బయటకు వచ్చాడు. ఒక ఒటు రూపంలో బంగారు మొలతాడు, ఓ పచ్చటి గోచి, ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా ఓ కమండలం చేత్తో పట్టుకుని ఆయనేమో బ్రహ్మచారిలా బయటకు వస్తున్నాడు. వస్తుంటే అయ్యయ్యో అదేమిటయ్యా అలా పరిగెడుతున్నావు? ఒళ్ళంతా చెమట పట్టేసింది. వృకాసురా, శరీరం అన్నది దేనికి వాడుకోవాలో తెలుసా? సుఖ పెట్టుకోవడానికి వాడుకోవాలి. అంతేగాని అలా కష్టపడతాయండి, ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఆగు అంటే వాడు రొప్పుతూ రొప్పుతూ అన్నాడు. శంకరుడు వరం ఇచ్చాడు, తల మీద చెయ్యడతానంటే పారిపోతున్నాడు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎంత పిచ్చివాడివిరా నువ్వు, శంకరుడు దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మనిషిలో మార్పు వచ్చేసింది, అవతల వాడిని బాగా నమ్మించాలనుకోండి, నేను ఎప్పటి నుంచి మారిపోయాడో వాడు సంఘటన మొదలెడతాడు, నిజంలో ఉందనుకుంటాడు అవతలైన. అందుకని దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి మారిపోయి పిశాచాలని భూతగణాలని వెంట పట్టుకు తిరగడం, అబద్ధాలాడడం మొదలెట్టాడైనా ఆయన మాట సత్యం కాదు. పైగా మహేశ్వరుడి దగ్గర ఒక గుణం ఉంది, ఆయన పవిత్రుడిగా ఉంటాడు కదా, నువ్వు స్నానం చేయకుండా ముట్టుకుంటే ఆయన తల ఇవ్వడు. ఆయన లొంగిపోయే మనిషే, కానీ నువ్వు స్నానం చేసి ముట్టుకుంటే లొంగిపోతాడు. స్నానం చేయడానికి ఇప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి అంటావేమో, అంత గొడవ అక్కర్లేదు, అదిగో అక్కడెక్కడ కాసి నీళ్లు కనబడుతున్నాయి కదా. అందుకని కాళ్ళు కడిగేసుకుని చేతులు కడిగేసుకుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి ఆచమనం చేసి, మూడు మాటలు ఆచమనం చేసేసి మహేశ్వరుడు తల మీద చెయ్యెట్టేయను. ఆచమనం అంటే ఇవ్వాలంటే మనం ఆచమనం చేసేటటువంటి ఆచమనం మూడు మాటలు అని తాగేస్తాం, అది కాదు. అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారి వేదిక మీద సంధ్యావందనం చేస్తూ చేశారే, అది ఆచమనం అంటే. ఆచమనం చేసేటప్పుడు చేసుకుని పెదవులు తుడుచుకుని కళ్ళు తుడుచుకుని అదేంటి శిరస్సున పవిత్ర పవిత్రోవాన్ చల్లుకుని అవన్నీ చేసుకుంటారు. అది చేసుకోవడంలో వాడేం చేశారంటే ఆచమనం చేస్తూ తలభాగము అంటే శిరస్సు ఇక్కడి నుంచి వచ్చేస్తుంది, వాడు ఇలా ఇలా అంటే టక్కని దగ్గర పెట్టాడు, టాప్ అని పెట్టాడు, గొడవ వదిలిపోయింది అనుకున్నాడు శ్రీమన్నారాయణ. కాబట్టి ఇది చెప్పి ఆయన అన్నాడు, చూశావా కొంతమంది ఎలా ఉంటారో, వాడికి కోరిక తీరిస్తే వెంటనే వాడు మర్చిపోయింది ఎవరిని, అవతల వాడు ఈశ్వరుడని మర్చిపోయాడు. టెస్టింగ్ ల్యాబొరేటరీ కింద కనపడ్డాడు ఆయన, కనపడ ఆయన వెంట పరిగెత్తాడు. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. మనుష్యులు అంతేరా, ఈశ్వరుడు కావాలి కావాలంటారు, కోరికలు కోరుతారు, కోరిక తీరిందనుకో, ఈశ్వరా నా కోరిక తీరిందని ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పరు. వెంటనే మర్చిపోయేది ఎవరంటే భగవంతుడే, నా అంత వాణ్ణి నేను చేశానని ఇలా చూపిస్తాడు, నేనేనండి ఇవన్నీ చేశానంటాడు అని అహంకారంతో ఇలా చూపించి ఈశ్వరుణ్ణి మర్చిపోతారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు, ఇలా అనుకోవడంలో వృకాసురహస్తము ఎక్కడో లేదు, ఈశ్వరుడు కాదు నేనని ఇలా అన్నప్పుడల్లా వాడు పేలిపోతున్నాడు. కాబట్టి ఇలా అనకు వాడు అని ఇలా అనడం నేర్చుకుంటే నువ్వు ప్రహ్లాదుడు అయిపోతావు. ఇక్కడే వృకాసురుడిగా ఉంటావా ప్రహ్లాదుడిగా ఉంటావా అన్నది తేడా వచ్చేస్తుంది సుమా అని ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఈ కథని భాగవతంలో చెప్పాడు. చెప్పి మనమందరినీ ఉద్ధరించడానికి ఇంత వెర్రులు పెట్టుకోకండి, ఏదైనా ఒక ఈశ్వర స్వరూపమే అని నమ్మడం నేర్చుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారని ఒక అద్భుతమైన ఆఖ్యానాన్ని ఈశ్వరుడు ఆవిష్కరించి ఉన్నాడు.